చాలా సంతోషం. శ్రేష్టమైన అమూల్యమైన సమయం ప్రభు మనకు అనుగ్రహించాడు. మంచిది. మరి మనం ప్రార్థన చేస్తున్నాము, మనం ఆయన సన్నిధిలో వేడుకుంటున్నాము, ప్రార్థన చేస్తూ విన్నపించుకుంటున్నాము. అయితే మనం విన్నపించుకున్నవి అలాగే ఉండిపోతాయి అని కాదు, లేకపోతే మనం ప్రార్థన చేస్తూ ఉండాలి అని కాదు. మన దేవుడు ఎవరు అనంటే ఆయన మన ప్రార్థనని ఆలకించువాడు కాదు, మన ప్రక్కనే ఉండి ఆలకిస్తాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడో దూరాన నిలిచేవాడు, మనకు అందుబాటులో లేకుండా ఉండేవాళ్ళు కాదు. ఆయన మనకు సమీపాన మనకు దగ్గరగా ఉండి మన ప్రార్థన ఆలకిస్తాడు, మన చెంపల మీద కారే కన్నీళ్లు తుడుస్తాడు, మన వెన్ను తడుతాడు, నేనున్నాను అని ధైర్యపరిచి మార్గం చూయించి సాగనంపుతాడు. అలాంటి సర్వశక్తి కలిగిన దేవునినే మనం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాము. ఈ రాత్రి కూడా ఆయన సన్నిధికే మనం వచ్చాము. మన దేవుడు మనల్ని చూసి మౌనంగా ఉండేవాడు కాదు, కానీ ఆయన తప్పనిసరిగా మనల్ని దీవిస్తాడు. ఏం చేస్తాడు, ఏం చేస్తాడు? తమ బిడ్డల్ని కదా తండ్రి ఎలాగైతే నిండు మనసుతో విశాలమైన హృదయంతో దీవిస్తాడో, అలాగే మన ప్రభువు కూడా ఆ రీతిగానే మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే ఈ రాత్రి ఎలాగ దీవిస్తాడు అనేది ఒక చిన్న మాట నేను మీతో చెప్తాను. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుతారు. ఆ మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించి జాగ్రత్తగా వినండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక యుంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయుడు. వినండి, ఇది నేను చెప్పాలనుకున్న మాట. అదేంటంటే సుఖముగా అనుభవించుటకు. ఎలాగండి, ఎలాగండి, ఎలా అనుభవించాలి? సుఖముగా అనుభవించుటకు. అనుభవిస్తారు కానీ సుఖం ఉండదు. కొన్ని నేను చాలాసార్లు చెప్తుంటాను, అదేంటంటే కాటాకోడు లోటా సాంబార్ అంటుంటారు కదా, అలాగా కాదు. సుఖంగా అనుభవించాలి. దేవుడు మనకిచ్చేవి ఏవి? చెడువి ఇవ్వడు, చెడ్డవి ఇవ్వడు, హానికరమైనవి ఇవ్వడు, ప్రమాదకరమైన వాటిని మన చేతుల్లో పెట్టడు. మనకిస్తే ఇచ్చింది ప్రతిదీ కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, నెమ్మదికరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆరోగ్యకరము కాని దానిని, ఆశీర్వాదము కాని దానిని ఆయన ఎప్పుడు మనకిచ్చే దేవుడు కానే కాడు. ఇక్కడ సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుడు. ఈ ఒక్క మాట ఈ పూట నేను మీతో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. మనం సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళంగా ఇస్తాడట. ఈ మాట మీరు పట్టుకోండి గట్టిగా. రాత్రి ఎలా ఇస్తాడు ఆయన? ధారాళంగా ఇస్తాడు. ఆయన దగ్గర కొలతలు ఉండవు, ఆయన దగ్గర హద్దులు ఉండవు, ఆయన దగ్గర పరిధులు ఉండవు. ఇంతే, అంతే, కొంతే అనే మాట ఆయన దగ్గర లేనే లేదు. ఎందుకంటే ఆయన హృదయము విశాలమైనది, ఆయన బాహువు బలమైనది, ఆయన గుప్పిలి గొప్పది. ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచువాడని వాక్యంలో మనం చదువుతాము. అయితే ఇక్కడ ఈ రాత్రి మీతో చెప్పాలనుకున్న మాట, ఆయన ధారాళంగా దయచేయువాడంట. ఒకవేళ మన చిన్న మనసుతో మనం కొంచెమే అడగచ్చు. మరి కొంతమందికి మొహమాటం ఎక్కువ. ఏంటది మొహమాటం? అడిగితే ఏమో, అడగకపోతే ఏమో, ఒకవేళ అడిగితే మరోలా భావిస్తారేమో, మరోలా అనుకుంటారేమో. అన్ని మనం చాలా సందర్భాల్లో అడగాల్సినవి కూడా అడగమండి. ఆఖరులో ఒక మాట అంటారు, ఏమంటారంటే, నాయనా నేను అడగాల్సినవి అడిగాను. అడగనువు కూడా ఉంటే ఉన్నాయని తెలుసు కదా, అడగనువు కూడా నువ్వు వినాయనా అంట. మొహమాటం ఎక్కువ. తండ్రి దగ్గర మొహమాటం ఏంటి? ఏంటండి తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు అంటారా? ఒకవేళ అనేవాళ్ళు ఉంటారేమో, కానీ నేనైతే అన్నండి. మా నాన్నని నేను స్వతంత్రంగా పిలుస్తాను, నానా అని పిలుస్తా. ఆయన మరల ఆయన్ని తండ్రిని అండి, గారు, దీక్ష ఇలాంటివి ఏమీ అవసరం లేదు. నా తండ్రి, నేను ఆయన రక్తాన్ని పంచుకుని పుట్టాను కదా.
నేను ఆయన రూపం, నేను ఆయన పోలిక, నేను ఆయన సొత్తు, నేను ఆయన సొత్తు, ఆయన నా సొత్తు, మేమిద్దరం సొత్తు సొత్తులమే, మేమిద్దరం పెద్ద పొత్తులమే, మేము ఇద్దరు పొత్తుల్లో ఉన్నాం, నేను ఆయన, నా తండ్రి నేను, నేను నా తండ్రి. అంచేత మొహమాటం ఏమీ లేదు. నేను ధారాళంగా అడుగుతాను, ఆయన కూడా ఎలా ఇస్తాడు చెప్పండి, ఎలా ఇస్తాడు? నా ప్రతి నీడ్, ప్రతి అవసరం నాకు ఆయనే దిక్కు, నా ప్రతి అవసరం ఆయనే తీర్చాలి, ఆయన మహిమైశ్వర్యంలో నుంచి నాకు అందించాలి. ఆయన కాక నాకు ఎవరిస్తారు? ఆయన ఇవ్వకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఆయన దగ్గర కాక నేను ఇంకెవరి దగ్గర అడిగేది కదా? నాకు ఒక తెలిసిన నాటి నుండి, నేను కళ్ళు తెరిచిన నాటి నుండి, నా మనసు వికసింపబడిన ఆనాటి నుండి, నా కనుల ఎదుట ఉన్న నాథుడు యోధుడు దేవుడు ఆయనే కదా. మరి ఆయన కాక నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు హెల్ప్ చేస్తారా, నాకు సహాయం చేస్తారా అని నేను ఎలా అడగను? నో, నేను ఆయన ధారాళంగా అడుగుతాను. అంతకంటే ధారాళంగా ఆయన నాకు, మనకు ఆయన దీవెనలు సుఖముగా అనుభవించుటకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తినే తినే నోటు, నోటు దగ్గర పీకేస్తుంటారు కొంతమంది, తినే తినే నోటు దగ్గర పీకేస్తుంటారు. ఏంటా మాట పీకే, చిన్నకూడదులే అన్నయ్య నీకు తెలీదు అంటారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. దేవుడు సుఖముగా అనుభవించుటకు ఇస్తానన్నాడు కదా, మరి నోటు దగ్గరది పీకేయడం ఏంటి? కాదులన్నయ్య, ఆయనకి ఆరోగ్యం బాగోదు, అది తింటే ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకే తీసేస్తాను. తినొద్దు తినద్దు అట్లా. అలాంటప్పుడు నా మనసులో నేను చిన్న ప్రార్థన చేసుకుంటా, నాయనా నీవు ఇస్తే ధారాళంగా ఇస్తావు కదా, ఇది తిను అది తినకు, అది తినకు ఇది తిను అని హద్దులు పెట్టవు కదా, కనుక ఇలాంటి అనుభవాలు మేము చూడకూడదు. నీవిచ్చే వాటిని మేము ధారాళంగా సుఖంగా అనుభవించాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా అన్నప్పుడు ఆయన ఈ రాత్రి ఈ మాటలు విని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కొక్కరికి ఈ మాట మీద తమ జీవితాన్ని కట్టుకోవాలని కోరిక కలిగిన, ఆశ కలిగిన ఒక్కొక్కరికి ఆయన ధారాళంగా అనుగ్రహిస్తాడు. మీరు కూడా ఆయన దగ్గర మీ మనవులన్నీ ధారాళంగా చెప్పుకోండి, అరమర లేకుండా మాట్లాడండి. మూలగొద్దు కూర్చొని ప్రభో ఏసయ్యా అట్లా మూలగొద్దు, నీకేం కావాలనో స్పష్టంగా చెప్పాలి. ముందు మనకు స్పష్టత కావాలి. కొంతమంది మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నారో అర్థమై సాగుతు. ఒక తల్లి నా దగ్గరకు వచ్చి నీకు చెప్పాను కూడా ఒకసారి ప్రార్థన చేయించుకునేటప్పుడు, ఇటు తలెత్తి పిల్లల కొరకు అనింది. నేను ప్రార్థన చేశాను, పంపించా. 2 వారాల తర్వాత ఇద్దరం తీసుకుని వచ్చింది. 2 వారాలకి ఇద్దరు అట్ట పుడతారేంటి, ఎవరమ్మా ఇళ్ళు అన్న, నా పిల్లలు అనింది. మరి నాకు గుర్తండి, నాకు చెప్పింది గుర్తుంటుంది. అప్పుడు నేను అన్నాను, మరి మొన్న చెప్పింది ఏంటి అన్న, పిల్లల కొరకు అనింది. నాకేం తెలుసు, ఆమె తలెత్తి పిల్లల కొరకు అంటే ప్రభువా గర్భఫలాన్ని ఇవ్వు నాయన, దీవించాయి అని ప్రార్థన చేశాను. నాకేం తెలుసు, స్పష్టత ఉండాలి కదా అన్న, నాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. అది స్పష్టత. ఏమీ లేకుండా, తోక లేకుండా, తల లేకుండా పిల్లలు అంటే ఏమని తెలుసు, కోడి పిల్లలా లేకపోతే ఏదో లేదు, మీకు తెలుసు కదా మళ్ళీ నేను అడిగేది. అలా స్పష్టత లేకుండా ఉండకూడదు. అడిగితే మనం స్పష్టంగా అడగాలి, ప్రభువా నాకు ఇలా కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి, నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. తప్పేం కాదు, నవ్వుతారేటి వదా, మరి దానికి సిగ్గెందుకు, తినే తీసుకునేటప్పుడు మాత్రం తీసుకుంటారు. అలా అడగాలి, ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు, నాకు చదువుకునే పిల్లలు ఉన్నారు, ఎదిగిన పిల్లలు ఉన్నారు, నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, నాకు త్రిబుల్ బెడ్రూమ్ కావాలి, నాకు టౌన్లో కావాలి, నాకు సిటీ అవుట్ కట్స్లో కావాలి. స్పష్టంగా అడగాలండి. ఏమీ లేకుండా ఇల్లివా ఇల్లివా ఇల్లివా, రైల్వే స్టేషన్ పక్కన ఇస్తాడు పోతావా, ఇంకా వచ్చే ట్రైన్ అంతా కయ్ కయ్య నారం కొడుతుంటే మధ్యరాత్రి లేచి నాయన ఇమ్మన్నాను కానీ ప్రభువా ఇదేంటే. మరి నువ్వు అడిగింది అదేగా. యేసన్న గారు కూడా అడిగాడంటే మొదట్లో, పాపం మొట్టమొదట్లో, ప్రభువా సావులో తిరిగి తిరిగి అలసిపోతున్నాను, మా వాళ్ళని లారీలు ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నాను, సగం సామాన్లు వదిలేస్తున్నాము, వైర్లు వైర్ కట్లు లైట్లు బల్బులు అయిపోతున్నాయి, ఒక డొక్కు వ్యాన్ ఒకటి నాయన అంటే, ఒక ఆయన తీసుకెళ్ళాడంట చెన్నైలో ఒక వ్యాన్ ఉందన్న తక్కువ రేటుకి ఇచ్చేస్తాడంట అని చెప్పి యేసన్న గారు కూడా అనుకున్నాడట. నాయన దేవా మార్గం అప్పుడే తెరిచావా స్వామి,
ప్రార్థన చేసి నెల అయిందో లేదో అప్పుడే మార్గం తెరిచావా నాయన అని ఆయన తెలితే ఒక వ్యాన్ చూపించాడంట. కంగు తిన్నాడంట ఏసన్న గారు. ఏంటంటే అది శవాలు దోలే బండి అంట. అప్పుడు అన్న అన్నాడంట ఆయన్ని, ఏంటన్నా తక్కువ అన్నావు ఇలాంటి వ్యాన్ చూపించావు ఏంటంటే అన్న నీకు తెలియదు ఏసన్న గారు దీన్ని తీసుకెళ్ళిపోయి సర్వీసింగ్ చేయించి పెయింట్ కొట్టేసి మొత్తం చేసేస్తే శుభ్రంగా అయిపోద్దంటే అన్న అన్నాడట దేవుడు నాకు ఇస్తే ఎట్లాంటి దేవుడు నాకు బెస్ట్ ఇస్తాడు వద్దు అని వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడట నువ్వేమడిగా నన్ను డొక్కువని మరి ఇచ్చాను తీసుకుపో అన్నాడట. అప్పుడు అర్థమయ్యి ఏసన్న గారికి అప్పుడు అన్నాడు ప్రభు క్షమించిన ఆయన తప్పు అయిపోయింది అలా కాదు నాకు బెస్ట్ కావాలి అని అడిగితే మనకు ఆంధ్రాలో అప్పటికి ఆ కంపెనీ బండ్లు ఇంకా రాలా అట్లాంటి బండి ఇచ్చాడు దేవుడు. ఏం బండిది? టెంపో ట్రాక్స్. ఆ బండిలో అన్న తిరుగుతుంటే అందరూ నలుగురుకున్నారు, అమ్మో ఎక్కడదో ఇది పైన నుంచి వచ్చినట్టుంది పైన అన్న తక్కువైనడా. ఆ నంబర్ ప్లేట్కి హెవెన్లీ గవర్నమెంట్ అని రాసిపెట్టాడు. ఇంకా చూసిన వాళ్ళంతా పైన నుంచి అంట. అలాగా దేవుడు బెస్ట్ ఇస్తాడండి. మనం అడగాలి, మనం పూర్ణంగా ఆనుకోవాలి. అడిగేటప్పుడు స్పష్టత కలిగి అడగాలి. అయినా నాకు మగబిడ్డే కావాలి ఏదో ఒకటి నాయన అంటే అట్ట నవ్వుకుంటున్నారేంటి అర్థమైనట్టుంది నీకు. ఆడపిల్లైతే ఆడపిల్లే కావాలి, మగపిల్లోడైతే మగపిల్లోడు కావాలి. వాడు ఎర్రగా ఉండాలి ప్రభువా, చక్కగా ఉండాలి ప్రభువా, నా బిడ్డ మంచిగా చదువుకోవాలి నాయన. అట్లాగే అడగాలండి. ఏదో గుడ్డికేది కదా పొలంలో పడి ఏదో ఒకటి అని ఏదో అది ఏం తింటుందో దానికి అర్థమై సాగదు. దేనికి? గుడ్డికేదికి ఏం తింటుందో అర్థమై సాగుతుంది, సస్తుంది, అందుతుంది, తింటుంది అంతే. అట్లా ఉండకూడదు. మీరు మౌనంగా ప్రశాంతంగా కూర్చోండి ప్రార్థన చేసేటప్పుడు. గరిబిలితో కలవరాలతో గొడవ వేసుకొని దెబ్బలాడుకొని పనికి మాలిందన్న నీకు ఎంతకాలం ఉండి పెడతాను, ఉండి పెడుతుంటే తింటున్నావు కూర్చొని పో ఎసుట్లో బీబే అని గుర్తున్నా ఆయన దయగలిగిన తండ్రి నువ్వు చేసినా ఒకటి చేయకపోయినా ఒకటే. నేను చెప్పే మాట వినండి, మీరు చేసినా ఒకటి చేయకపోయినావు వాళ్ళతో దెబ్బలాడుతూ పనికి మాలిందాన ఇన్సారి చెప్పాలా పో బట్టలు ఉతుకుపెట్టు నా నడువు లిరిగిపోతున్నాయి ఉతికి పెడుతుంటే ఓ సోకు సోకు వేసుకుని తిరగతున్నావు వెళ్ళాడు వేడు దయగలిగిన తండ్రి నాయన మా పరిచర్యలో ప్రభు ఆయన వినడు వినడు. మగాళ్ళు సంగతి మీ పని బాటలు చేసుకుంటూ మీ కార్యక్రమాలు చూసుకుంటూ దెబ్బలాడుకొని కుమ్ములాడుకొని వచ్చి మీరు ప్రార్థన చేయాలి. దేవునితో మాట్లాడాలనుకుంటే ప్రశాంతంగా కూర్చోండి, పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతంగా మైండ్ ప్రశాంతంగా పెట్టుకోండి. కొంతమంది ఫోన్ మాట్లాడేటప్పుడు చూడండి మన దగ్గర తెలిసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు, ఎందుకంటే మాట్లాడేటప్పుడు మైండ్ సరిగా ఉండాలి కదా. డిస్టర్బెన్స్గా ఉంటే ఏం మాట్లాడ, అరే మనిషితో మాట్లాడడానికే నువ్వు అంత ప్రశాంతతను కోరుకుని పక్కకి వెళ్ళిపోయి మాట్లాడతావే, మరి దేవునితో మాట్లాడేటప్పుడు ఆ ప్రశాంతతను ఎందుకు కోరుకోవు? దేవునితో మాట్లాడేటప్పుడు నీ మైండ్ సెటప్ ఎందుకు అలా చేసుకోవు? నీ అంతరంగాన్ని ఎందుకు కుదుటిపాటు చేసుకోవు? నీ మనసును ఎందుకు శుద్ధీకరించుకోవు? నీ హృదయాన్ని దేవుని మీద ఎందుకు తిరప్పవు? ఏదో ఈ గొంతు దగ్గర నుంచి ఇట్లా వస్తాయే కానీ మాటలు అంతరంగంలో నుంచి రావు, ఇష్టపూర్వకంగా ఉండవు, దేవుని మనసుని కదిలించేటట్లు ఉండవు, దేవుని హృదయంలోనికి చొచ్చుకుపోయేటట్లు ఉండవు. ఒక్క రెండు మూడు మాటలను మాట్లాడినా ఆ రెండు మూడు మాటలు ఆయన హృదయంలో చొచ్చకపోవాలి. హల్లెలూయా. అంతేగాని మూగ భాష మాట్లాడకూడదు మనం. నేను చాలాసార్లు చూశాను కనుక నేను మీకు చెప్తున్నాను. నేను బాధ్యత కలిగి భారం కలిగి నేను మీరు ఎంతో భారంగా వచ్చారు కనుక నేను భారంతో నీ మాటలు చెప్తున్నాను. ఏదో నేను ఇక్కడి నుంచి మాట్లాడట్లే, ఒక బాధ్యతతో భారంతో మీ మీద ఒక మంచి అభిప్రాయం కలిగి మాట్లాడుతున్నాను. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏదో పొడి మాటలతో అలా కాదు, నాలుగు మాటలు మాట్లాడినా మనసు విప్పి యథార్థంగా చెప్పుకోండి అంతే. యథార్థంగా మాట్లాడు, మీకు ఏం కావాలనో ఏది కావాలనో. మూలగడం కాదు. కొంతమంది ఎలాగో మూలుగుతూ ఉంటారు, మీరు రోజంతా కూర్చొని మూలిగినా ఏం ప్రయోజనం లేదు. రోజంతా కూర్చొని అలాగా ఏదో ఆలోచించుకుంటూ నేను ప్రార్థనలో కూర్చొని ఉన్నాను ఏం ప్రయోజనం? ఏ ప్రయోజనం చెప్పండి? ఉదయం 10 గంటలకి నిలబుడ్డి పక్కన పెట్టుకుని కూర్చున్నావు, 3 గంటల దాకా మూలుగుతా ఏదో ఆలోచించుకుంటూ ప్రార్థనలో కూర్చొని సూత్రే
సూత్రే సూత్రం అంటున్నావు కానీ ఆడ చూస్తున్నా, నీ మనసు ఎక్కడో చూస్తుంది, ప్రయోజనం లేదు. అలా కాదు. యేసయ్య ప్రార్థన చూడండి, ఆయన రక్తం చెమట బిందువుల వలె నేల మీద పడేంత ఆతురతతో మహారోదనతో చేశాడంట. అది ప్రతిఫలాన్ని తీసుకుని వచ్చే ప్రార్థన. నేను మిమ్మల్ని 3 గంటల సేపు మోకాళ్ళ మీద ఉండాలని నేను చెప్పట్లే. నీ స్టామినా, నువ్వు 3 గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే మంచిదే, చాలా మంచిది. 7 గంటలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇంకా మంచిది. నేను కాదనట్లే. నీ శక్తి కొలది నువ్వు ఒకవేళ 10 నిమిషాలే మోకరించి ప్రార్థన చేయాలనుకున్నా, ఆ 10 నిమిషాలు కూడా ఎలా ఉండాలంటే స్పష్టంగా ఉండాలి, స్పష్టత ఉండాలి, యథార్థంగా ఉండాలి. నీ మనసులో ఏ అరమర లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రభుతో నువ్వు ధారాళంగా మాట్లాడితే నా దేవుడు ఈ రాత్రి నిన్ను ధారాళంగా దీవిస్తాడు. హల్లెలూయా. సరే, ధారాళంగా దీవించి దీవెన ఏ విషయం ఏమై ఉంటుంది అని అంటే, చూడండి, కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వాక్యం చదువుతారు. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. చాలండి, తినుటకు ఆహారమును చెప్పండి, అందరు చెప్పండి, తినుటకు ఆహారమును. ధారాళంగా ఏం దయచేస్తాడు? ఆహారమును దయచేయు దేవుడు. ఏం చేస్తాడు? ఉండమా, దేవుడు నీకు ధారాళంగా దయచేయడానికి ఏం చేస్తాడు? మీకు చాలి చాలనట్టుగా కాదంట, ఇచ్చి ఇవ్వనట్టుగా కాదట, ఉండి లేనట్లుగా కాదట, నీకు ధారాళముగా తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ధౌర్యము పూర్ణౌధర్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేస్తాడు. మనం చాలా సందర్భాలలో ఎందుకు మనం లేమికి వెళ్ళిపోతాము, కొదువుకు వెళ్ళిపోతాము, ఎందుకు మనం పేదరికంలోకి దిగజారిపోతాము అని అంటే, విత్తు అనుభవం అంటే విత్తే అనుభవం మనకు లేక, ఆ స్టామినా మన, ఇప్పుడు మీరున్నారు కొంతమంది ఏమంటారంటే, నేను బ్రదర్ ఉద్యోగం వస్తుంది అని ఓ దాని మీదనే గురి పెట్టుకుని ఉండకపోతే వచ్చేది వస్తుంది. ఇప్పుడు నువ్వు ఖాళీగా ఎందుకు ఉండాలి? ఒక వ్యాపారం చేసుకోవచ్చు కదా, ఏదైనా చేతి పని చేయొచ్చు కదా అని అన్నాను అనుకోండి, అప్పుడు వాళ్ళు నాకు టక్కుమని సమాధానం చెప్పేది ఏంటంటే, నేను అది అనుకుంటున్నానన్నా, మరి ఒక వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలి కదా. ఏం కావాలి? పెట్టుబడి కావాలి కదా. సరే, ఒక చేతి పని అంటున్నావు, ఆ చేతి పని చేసుకోవడానికన్నా విత్తడానికి కావాలి కదా, చేతి పనికి పెట్టుబడి పెట్టాలి కదా. మరి ఆ స్టామినా, ఆ స్తోమత నాకుంటే నాకు బాగానే ఉండేది కదా. నిజమే, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు నీకు విత్తడానికి కూడా ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విత్తుటకు, విత్తువానికి విత్తు, అందరు చెప్పండి, విత్తువానికి. మరి ఆ విత్తేవాడు ఎవడు? దేవుడు కాదు, విత్తువానికి విత్తనం ఇస్తాడు. అయ్యా, నేను విత్తుతాను, నేను దిగుతాను రంగంలోకి, నేను శ్రమ పడుతాను, నేను కష్టపడుతాను, నీ నామం పేరట నువ్వు ఏది చేయమన్నా అది చేస్తాను, నువ్వు నాకు ఆజ్ఞాపిస్తే నేను శిరస్సు వంచుతాను అని ఎవరైతే ఆ విత్తే మనస్సు కలిగిన వారై ఉంటారో, ఆ విత్తే వానికి విత్తనం ఇస్తాడు, సమృద్ధి అయిన ఆహారాన్ని ఆయన దయచేస్తాడంట. హల్లెలూయా. ఒకవేళ ఈ మాట శరీరానుసారంగా మాత్రమే మీరు ఆలోచించకపోయినా, 2 విధాలుగా మీరు ఆలోచించాలి. అదేంటంటే, ఈ శరీరం భుజించడానికి ఆహారం కావాలి, ఈ ఆత్మ జీవించడానికి ఆహారం కావాలి కదండి. యేసయ్య ఏం చెప్పాడు? రొట్టె వలన చెప్పండి,
రొట్టె వలన కాదు అన్నాడా, మాత్రమే కాదన్నాడా? రొట్టె వలన మాత్రమే కాదు, రొట్టె వలన శరీరం జీవిస్తుంది, శరీరానికి ఆహారం కావాలి. నేను భక్తి చేస్తున్నాను, నేను ఏసై నమ్ముకున్నాను, అంచేత నేను ఆహారం తిన్న గాలి మేస్తానంటు బతుకుతాడా? లేలా, ఈ శరీరానికి ఆహారం కావాలి. అయితే ఈ శరీరమునకు పెట్టే ఆహారము వలన మాత్రమే కాదంట, రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా. అంటే ఈ శరీరం జీవించడానికి రొట్టె కావాలి, ఆత్మ జీవించడానికి వాక్యం కావాలి. ఈ రొట్టె అయినా ఈ వాక్యమైనా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన ఇస్తాడు, ఆయన దీవిస్తాడు, వాటి చేత నిన్ను ఆయన తృప్తిపరుస్తాడు. మీరు ఇంకొక మాట చదవండి, ఆ మాటను కూడా, యోహాను సువార్త 6:31. యోహాను సువార్త 6:31. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని రాయబడినట్టు. భుజించుటకు పరలోకము నుండి ఆయన వారికి ఆహారమున. ఏమండి, నేను ఒక మాట చెప్తాను, మన దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందున్న మా తండ్రి అన్నాం కదా. ఇప్పుడు మనకు పరలోకమందున్న తండ్రి అక్కడి నుండి మనకేమిస్తున్నాడంట? భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారం ఇస్తున్నాడంట, ఆహారం ఇస్తాడంట. ఈ రాత్రి మీరు కూడా ఆశించండి, కోరుకోండి, ప్రార్థించండి. ఏమని, వాస్తవంగా మనకు ఆహారం కావాలంటే ఈ భూమి పండాలి. భూమి పండాలనా ఆకాశం పండాలనా? భూమి పండాలి. భూమి పండితే ఆహారం వస్తుంది, మనం భూ పంటని భుజిస్తాం. అయితే ఈ వాక్యంలో మనం గమనిస్తే మన దేవుడు ఆకాశములో నుండి, పరలోకములో నుండి ఆయన పరలోకములో నుండి ఆయన ఆహారమును వారికి అనుగ్రహిస్తాడంట. అంటే మనకు పరలోక సంబంధమైన ఆహారం ఏది? వాక్యమనే ఆహారము కానివ్వండి, అలాగే రొట్టె అనే శరీర సంబంధమైన ఆహారం కానివ్వండి. ఆయన పరలోకము నుండి మనకు అనుగ్రహించువాడు, ఆయన అక్కడి నుండి ఆహారానికి ఆగ్రహిస్తాడు, ఆయన అక్కడి నుండి ధారాళంగా ఆయన గుప్పులు విప్పుతాడు, ఆయన నోటి మాటను పంపి నీ ఆత్మను బలపరుస్తాడు, ఆయన నోటి మాటను పంపి ఆహారాన్ని ఇచ్చి నీకు మంచి పుష్టికరమైన ఆహారాన్ని కూడా ఆయన ప్రసాదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహారం కూడా మీరు యోబు గ్రంథం 36:31 చూడండి. యోబు గ్రంథం, వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును, ఆయన ఆహారమును సమృద్ధిగా, ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఇస్తాడండి? మీ ఇంట్లో 10 మంది ఉంటే 5 మందికి ఇస్తాడా? ఇంట్లో ఇద్దరికి, ఇంటింటికి ఇద్దరికి, ఇంటింటికి ఇద్దరికి అంటుంటారు కదా, ఏంటయ్యి, ఏంటది మీకు తెలుసు కదా, ఇంటికి ఇద్దరికి అంటారు. మరి మన దేవుడు ఇంటికి ఇద్దరికి అనడు, ఇంట్లో ఒకరికి, ఇంట్లో ఒకరికి అంటుంటారు కదా. ఎవరు మీకు తెలియదేంటి, నవ్వుకుంటున్నారేంటి? ఇంటికి ఒకరికి, ఇంటికి ఇద్దరికి, ఇంటికి 4, లేకపోతే 50 కేజీలు, 5 కేజీలు, ఇంటికి 10 కేజీలు అంటుంటారు కదా. అలా కాదు, అలా కాదండి. ఆయన ఇస్తే ఎలా ఉంటుందంటే ధారాళంగా ఇస్తాడు, అది కూడా సమృద్ధిగా ఇస్తాడట. స్తోత్రం కలుగులుగాక, హల్లెలూయా. ఎందుకంటే విశాలమైన పరలోకంలో నుంచి ఆయన అనుగ్రహిస్తాడు, ఆ పరలోకంలో నుంచి కుమ్మరించబడే ఆ ఆహారం ఎలా ఉంటుందంటే, మన ఇశ్రాయేల్ చరిత్రలో మనం గమనిస్తే తెల్లవారి వాళ్ళు లేచి కన్నులు తెరిచేసరికి వాళ్ళ ఇంటి మీద మంచుతో కూడా కలిసి కురిసిన మన్నా, ఏంటిది, ఆ రోజుల్లో ఫ్రిడ్జ్లు లేవుగా, ఆ రోజుల్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయా? అందుకని వాళ్ళు వేకున లేచి ఇంట్లోంచి బయటకు వచ్చి చూస్తే
వాళ్ళకి కావలసింది మంచుతో కలిసి కురిసిన ఫ్రెష్. అసలు ఆ మంచుతో కలిసి కురిసిన ఆ మన్నా చూస్తే వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఇది ఏమి, ఇది ఏమి అనుకున్నారంట. ఇది ఏమీ కాదు, మీరు ఆశించింది, మీరు కోరుకుంది, మీరు అడిగింది ఉదయమున కల్లా ఆయన మంచుతో కలిసి కురిపించాడు. మంచు కృపకి సూచన అండి. దేనికి? కృపకు సూచన. ఎక్కువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాపై ప్రవహించగా పొంది తినెల్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము కదా. ఉదయాన్నే బయటకు వచ్చి చూస్తే వాళ్ళకు కావలసింది కృపతో కూడా కలిసి కురిసింది. అపో తేనె వేసిన అపూపాల్లాగా ఉందంట, ఎండిపోయి విరగొట్టుకొని నానబెట్టుకొని పప్పులో ముంచుకొని. రాయలసీమ వైపు వెళితే పాపం వాళ్ళంతా జొన్న రొట్లు అవి బాగా తింటారు రాయలసీమ. అందుకే వాళ్ళు వాళ్ళకు మనుషులు కూడా చూడండి రొట్లులాగే ఉంటారు వాళ్ళు. వాళ్ళు కన్నా సరిగ్గా తగిలారంటే మనం బోర్లు పడిపోతాం. చూడడానికి ఎండిపోయిన కట్లులాగా ఉంటారు కానీ ఎక్కడ బాడీలో నీరు గీరు ఏముండదో, శుభ్రంగా ఎండిపోయి తగిలినారంటే మనకు గనక వాళ్ళేం కొట్టన అవసరం లే, మనం రాసుకుంటూ పోతే చాలు బోర్ల పడిపోతాం మనం. వాళ్ళు ఫుడ్ ఐటెం కూడా ఎట్లా ఉంటుందంటే రొట్టెలు జొన్న రొట్టెలు చేసుకొని బాక్సులో పెట్టేసుకుంటారు. ఇంకొక బాక్సులో పప్పుచారు కానీ లేకపోతే ఉల్లిగడ్డ కారం కానీ పెట్టుకుంటారు. మీరు తిన్నారో లేదో నాకు తెలియదు కానీ నాకు, నేను తిన్నాను, నాకు ఇష్టం కూడాను. ఇంకా ఆ భోజనం టైంకి ఏం చేస్తారో తెలుసా, మనలాగా పద్మాసనం కూర్చొని ఇక పళ్ళు ముందు వేసుకొని ఏంటి మనం బాగా చేస్తుంటాం కదా. అట్లా ఉండదు వాళ్ళది, శుభ్రంగా ఊరికాడు కాళ్ళు కాళ్ళు చాపుకొని కూర్చొని ఆ ఎండు ఆ రొట్టెలని వారానికి రోజులు కూడా చేసుకుంటారు వాళ్ళు. అవి పప్పులు అట్లా వేసుకొని నానబెట్టుకొని తినేస్తారు, అంతే తినేస్తారు. కానీ దేవుడు అట్లాగ కూడా ఇవ్వలా ఇస్రాయేలీలకి. ఎలా ఇచ్చాడంటే ఏనాటికి ఆనాడు, ఏనాటికి ఆనాడు, ఇందాక చెప్పాను కదా, నెలసరి కాదు, అనుదినం ఫ్రెష్. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా నాడికి కురిపిస్తే వాళ్ళు తిని 40 సంవత్సరాలు వాళ్ళు కాళ్ళు వాసిపోలా, బట్టలు పాతికెళ్ళిపోలా, అసలు వాళ్ళు ఎట్ట నడిచారో ఏంటో ఆ బలం ఏంటో ఆ శక్తి ఏంటో అంటే ఇది పరలోకములో నుంచి వచ్చిన ఆహారము. దేవుడు వాళ్ళకి సమృద్ధిగా ఇచ్చాడు, సమృద్ధిగా ఇస్తే ఆ సమృద్ధిగా తిన్నారు. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా నేను మీతో చెప్పాలి, ఎవరికి ఈ ఆహారాన్ని ఆయన కురిపించాడు, ఎవరికి అనంటే మనం గమనిస్తాము. మొదటిగా మనం ఆ మాటల్ని కనుక చదివితే అరణ్యవాసులకి. ఎవరికండి? మీరు గమనించాలి, ఎవరికి సమృద్ధిగా ఆహారాన్ని కురిపించాడు ఆయన? ఎవరికి ఆయన ధారాళంగా అనుగ్రహించాడు అంటే ఈ పట్టణాల్లో ఉండే వాళ్ళకి, లేకపోతే సౌకర్యాల మీద ఆధారపడిన వాళ్ళకి, అవి ఇవి సమకూర్చుకొని నాకేంటి, 2 బస్తాలు ఇవి ఉన్నాయి, 3 బస్తాలు అవి ఉన్నాయి, నూనె డబ్బాలు 4 ఉన్నాయి, నాకు అది ఉంది ఇది ఉందని వేటి మీదనో ఆధారపడిన వాళ్ళకి కాదు. ఎవరైతే అరణ్యవాసులై పూర్ణంగా ఆయన మీద ఆధారపడి వట్టి చేతులతో ప్రభువుని స్తుతించారో అలాంటి వారికి. మీరు ఆ మాటని కీర్తనల గ్రంథం 74వ కీర్తన 14వ వాక్యంలో చదువుతారు చూడండి. 74:14 అరణ్యవాసులకు దాన్ని ఆహారం. మొత్తం చదువమ్మా. మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు దాని అరణ్యవాసులకు దానిని ఆహారం. ఎవరికండి? అందరు చెప్పండి, ఎవరికండి? అరణ్యవాసులు. ఇప్పుడు నాకు అందరు తలలపైకి నన్ను చూడండి, అరణ్యవాసులు అంటే ఎవరు? అరణ్యములో మనకు ఆధారాలు ఉంటాయా? అరణ్యములో మనకు దిక్కుంటుందా? అరణ్యముల వాళ్ళు ఎలాగ బ్రతికారు? అరణ్యముల వాళ్ళు ఎలా జీవించారు?
అరణ్యంలో వాళ్ళ యాత్ర ఎలా కొనసాగింది? మీరు మనం అరణ్యంలో కొనసాగించబడిన వాళ్ళ యొక్క చరిత్రలోకి వెళితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటి ఏంటంటే, వాళ్ళకి చేతి పనులు లేకపోయినా, వాళ్ళకి ఉద్యోగాలు లేకపోయినా, వాళ్ళకి ప్రమోషన్లు లేకపోయినా, వాళ్ళకి చేతి పనులు ఇంకా వ్యాపారాలు ఇవేమీ లేకపోయినా ఆశ్చర్యకరంగా వాళ్ళు పోషించబడ్డారు. కానీ ఒకటి, వాళ్ళు ఏనాడు కూడా మనకు అది లేదే మనం ఎలా బ్రతుకుతాం అని చింతించలేదండి. అరణ్యవాసులు అంటే వాళ్ళకి ఏ ఆధారం లేదు, వాళ్ళకి దేవుని మీద అంత విశ్వాసం, వాళ్ళు దేవుని మీద అంత ఆధారపడ్డారు, వాళ్ళు దేవునిని అంతగా నమ్మారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అయితే ఓకేనండి, లక్షల మంది, లక్షల మంది, మరి ఇన్ని లక్షల మంది ఏనాడైనా వాళ్ళకి సందేహం రావాలి కదా. ఆ సందేహం వాళ్ళకి రానివ్వకుండా, ఆ సందేహమే వాళ్ళలో కలగనివ్వకుండా వాళ్ళు అంతగా ప్రభు మీద నమ్మారు, అంతగా ప్రభు మీద ఆనుకున్నారు. మనకేమో అన్ని సందేహాలు, ఎందుకంటే తడిమి తడిమి చూసిన తోమ తమ్ముళ్ళు, తోమ చెల్లెళ్ళు అందరూ మన దేశానికి వచ్చింది ఎవరో, ఎవరో బామ్మ గట్టి చెప్పండి. అది అంటే ఆయన్ని ఆయన వచ్చాడు కనుక ఆయన్ని నిందించడమని కాదులే, ఆయనకంటే పదాకులు ఎక్కువ చదివిన వాళ్ళమే మనం. మనకు అన్ని సందేహాలే. గత 2 వారాల క్రితమే చెప్పాను అనుకుంటాను నేను, ఎందుకు దేవుడు కోపించాడు వాళ్ళ ఎడల అని చెప్పాను ఒక వర్తమానాన్ని. దేవుడు అద్భుతాలు చేసి బండగొట్టి సెలయేరులుగా ప్రవహింపచేసి వాళ్ళకి సముద్రం అంత సమృద్ధిని కలుగు చేస్తే వాళ్ళు అనుకుంటున్నారట, దేవుడు మనకు ఆహారమును ఇవ్వగలడా? ఆ సందేహమే వాళ్ళకి ఏం కలుగు చేసింది అంటే సమస్యను కలుగు చేసింది. నేను ఒక మాట మీద చెప్పనా, ఈ రాత్రి మీరు అరణ్యవాసులు కావాలి. అరణ్యవాసమే నిజమే, అనురాగ సీమలో అనుబంధము అరణ్యవాసమే నాకు మేలాయే. అరణ్యవాసం ఎంత మేలో మనకు, ఏ ఎందుకనేనంటే ఆయన పోషకుడే ఉంటాడు, ఆయన మనకు రక్షకుడే ఉంటాడు, ఆయన ఆకాశంలో నుంచి సమృద్ధిని కురిపిస్తాడు. ఏ కొదువ లేకుండా మన బ్రతుకుని సుఖమయముగాను ఆయన మనకు అనుగ్రహించు వాటిల్ని సుఖముగా అనుభవించుటకు. దేవుని మూలంగా పోషింపబడిన ఏ కుటుంబం కూడా ఎలా ఉంటుందంటే వింతగా ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి ఉంది కదా, ఈ భూమి ఆధారాలు లేకయే ఉందంట. అలాగే ఆయన మీద ఆనుకొని వాణిని ఆయన ఎలా పోషిస్తాడంటే ఏ ఆధారం లేకుండానే శూన్యములు భూమిని కదా ఎలా నిలబెట్టాడో, అలాగనే ఆయన మీద ఆనుకొని వారిని కూడా వింతగా ఆశ్చర్యకరంగా ఆయన పోషించుకుంటూ చూసే వాళ్ళకి ఒక ఆశ్చర్యం కలిగేటట్లు ఆయన నడిపించుకొని తీసుకుని వెళ్తాడు. కొన్ని కుటుంబాలకి మనం వెళ్ళి చూస్తే అరే బాబు వీళ్ళు ఎలాగ పోషించబడుతున్నారు, ఎలాగ వీళ్ళు దీవించబడుతున్నారు, ఎలాగ వీళ్ళ జీవితం సాగుతుంది అని చూస్తే ఆశ్చర్యమే అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ ఇంట్లో ఒక్కడు సంపాదించాలి, 7 మంది 5 మంది 4 బ్రతకాలి. ఒక్కొక్క ఇంట్లో ఉండేది 4, సంపాదించేది 4 సంపాదిస్తుంటారు. కానీ అతుకుల బొంత, అతుకుల బొంత, 4 సంపాదించిన ఇల్లు అతుకుల బొంత. ఈ ఇంట్లో 6 మంది ఉండి 2 సంపాదించిన సమృద్ధి కలుగుతుంది. ఎందుకంటే అది దేవుణ్ణి మూలముగా దీవించబడిన కుటుంబం, అది దేవుని వలన పోషింపబడుతున్నది. ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటట్లుగా ఆయన ఆ కుటుంబ వ్యవస్థని అరణ్యములో కదా ఇశ్రాయేలీయులను అరణ్యవాసులను పోషించినట్లుగా ఆయన పోషిస్తాడని. ఇదిగో ఆ పోషణ మనకు కలగాలంటే, ఆ దీవెన సమృద్ధిగా మనకు కలగాలంటే మొదటిగా మనం అరణ్యవాసులముగా బ్రతకాలి కదండి. ఆధారం ఆయనే అన్నట్లు. మనకేమో అన్ని ఆధారాలు, నాకు ఉద్యోగం ఉంది, చదువుకునే పిల్లలు ఉన్నారు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి లండన్లో ఉంది, ఎన్నో ఆధారాలు పెట్టుకొని ఇవన్నీ చూసుకుంటాం మనం కదండి. ఇవన్నీ పెట్టుకొని నాకేంటి అనుకుంటాం,
ఎప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళేది? మీరు ఏమనుకోనంటే చెప్తాను నేను ఒక మాట చెప్పనా చెప్పనా. ఈ ఆధారాలన్నీ ఉంటాయి కదా, అంతచేత మనం దేవుని దగ్గరికి వెళ్ళాం. ఈ ఆధారాలన్నీ కుప్పకూలిపోయి మనం ఒట్టి చేతులతో అయిపోతామే, అప్పుడేమంటామంటే ప్రభువా అంటే ప్రభు అంటాడు, ఇప్పుడు కనబడ్డానంట నీకు, ఇప్పుడు కనబడ్డానా నీకు. ఇప్పుడు మనలో ఒక ఎవరన్నా ఉన్నారనుకోండి, ఇప్పుడు నేనున్నాను, ఎవరైనా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి అటు వచ్చి నేను ఓపెన్గా మాట్లాడుతున్నానండి, ఇందులో సిగ్గేం లేదు. ఎవరైనా అటు వచ్చి అక్కడ అంతమంది సేవకులు కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళందరి దగ్గరికి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయవా ప్రార్థన చేయవా అన్నారనుకో, అటు వచ్చి అప్పుడు వాళ్ళ అక్కడ కూర్చున్న సేవకులంతా పెద్దవాళ్ళంతా నన్ను చూపించి మన దగ్గర పో మన దగ్గర పో అని అన్నారుగా. అన్నుంటే మళ్ళీ నేను చేసేది ఏంది అన్న, మళ్ళీ పక్కన ఆయన దగ్గరికి వచ్చా, మళ్ళీ పక్కన ఆయన దగ్గర అందరు అదే చెప్పి ఏమని అన్నున్నాడు కదా, వెళ్ళిపో అన్న దగ్గర ప్రార్థించుకో అన్న అంటే మళ్ళీ నా దగ్గరకు వచ్చిపో అన్నారనుకో, ఆఖరిలో నా దగ్గరకు వచ్చాడు అనుకో, అప్పుడు నాకు ఎట్లుంటుంది ఏంటి ప్రార్థన లేవా పోబడి అవుతారా బయలు రా సంగతి ఏంటి సంగతి ఏంటి? దీన్ని మామూలు మన వాడు భాషలో ఏమంటాం? అరే నా దగ్గరికి తిన్నగా రాకుండా వాళ్ళందరిని అడిగితే చూశాను నేను, అప్పుడు నేను ఏమంటాను, వీడికి ఎవరి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవాలి కూడా తెలియదు అనమాట, వీడికి ఎవరు అయిందో కూడా తెలియదు అనమాట, తిరిగి తిరగరా తిరుగు అనుకుంటా, అందరి నా దగ్గర పంపిస్తా, అయ్యో పాపం తెలియకే అనుకుంటానా అనుకోను. మరి నాకే అంత ఏమంటారు దాన్ని చెప్పండి, మరి నాకే అంత రోషమైతే మరి దేవుడికి ఎంత రోషం ఉంటుంది, దేవుడికి ఎంత రోషం ఉంటుందండి? అరే సేవకుని నేను ఇక్కడ ఉన్నాను ప్రార్థన చేయించుకోవడానికి, అక్కడక్కడక్కడక్కడ తిరుగుతున్నాడు వీడు, ఆడికి ఆ అవివేకాన్ని చూసి నేనే అంత ఇదైతానే, మరి దేవుడు ఆయన మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆశలు పెంచుకొని ఆయన పాపాలు పట్టుకుని ప్రార్థన చేసి ఆయన దగ్గర పోషించబడవలసిన వాళ్ళు వేరేదో ఆధారం చేసుకుని వాటి మీద ఆనుకొని బ్రతుకుతూ ఆఖరు వెళ్ళి ప్రభువా ఆరిపోయినా నా ప్రేమ ఆరిపోయిందాక ఏం చేస్తున్నావు చెత్తమహమా ఎలాగలేదు ఎలా అంట. దేవుని దీవెన మనం పొందుకోవాలంటే, దేవుని ఆశీర్వాదం మనం అందుకోవాలంటే, ఆయన ధారాళంగా ఇచ్చే ఆహారాన్ని మనం పొందుకొని పోషింపబడాలంటే మనం ఆయన మీద ఆనుకోవాలి. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోన చోటు నీవే, నా నీతి భూతమే అతి కాంక్షనీయుడా, ఆనుకొనెదని మీద అతి కాంక్షనీయుడా, ఆనుకొనెదని మీద నా యేసు అనుకోవాలి. రోజువారీ కట్టించుకోబోయే వాళ్ళ మీద కాదు, లేకపోతే మనకు అండదండలుగా ఉండే మనుషుల మీద కాదు కాదు కాదు. మనం అరణ్యవాసులం అవ్వాలి. ఎవరైనా మనల్ని అడిగితే రేపటి సంగతి నీ పరిస్థితి ఏంటంటే ఒకటి చెప్పాలి,
నేను అరణ్యవాసిని కాదండి. మరి పిల్లలు ఎదుగుతున్నారు, రేపటి రోజు రేపటి పరిస్థితి ఏంటి? ఏయ్, నేను అరణ్యవాసిని, రేపటి రోజు నాకు ఏం కావాలో నా దేవుడు, నేను పడకల మీద ఉన్నప్పుడే నా కొరకు సిద్ధం చేసి ఉంటాడు నా దేవుడు. హల్లెలూయా. మీరేమి కంగారు పడద్దు, మీరేమి దిగులు పడద్దు. ఆకాశ పక్షులను పోషించేవాడు అరణ్యవాసులను కూడా పోషిస్తాడు. ఆమేన్. ఇంకొక రెండవది కూడా గమనిస్తే 111వ కీర్తన 5వ చరణం. ఎవరికి ధారాళంగా ఆహారం ఇస్తాడు ఆయన అంటే, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. చాలండి, ఎవరికండి? అందరు చెప్పండి. మీరు అర్థం చేసుకోలేని గ్రాంధికమై అంటది అక్కడ. అందరూ అర్థం చేసుకోగలిగింది. రెండవది, ఎవరికి ఆయన ధారాళంగా ఆహారాన్ని ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు? టీవీ ముందు కూర్చొని సినిమాలు చూసుకుంటూ జొల్లు కార్చుకుంటూ గొట్టకలు మింగుతూ ఇంకా కొన్ని ఉన్నాయి. దేవుడు ఏదో దయదలిచి కరుణ చూపి కృప చూపి అంత ఇచ్చిన అది తీసుకెళ్ళి కళ్ళు కొంపల చుట్టూ తిరిగి, లేకపోతే బ్రాది షాపుల చుట్టూ తిరిగి తీసుకెళ్ళి నాశనం చేసుకొని చెప్పిప్పబడిన వాటిని అన్నింటిని నోట్లో పెట్టుకుని నవ్వులుకుంటూ అలాంటి బ్రతుకు బ్రతికే వాళ్ళకి ఆయన, నువ్వు ఇలాగ బ్రతుకుతా ఉండు బాబు, నేను మాత్రం పరలోకంలో నుంచి ధారాళంగా నీకు ఇస్తాను అంటాడా? ఎవరికి ఆయన ధారాళంగా ఆహారాన్ని ఇస్తాడు, ధారాళంగా విత్తనకు విత్తనములు ఇస్తాడు, ఎవరికి ఆయన సమృద్ధి అయిన ఆహారాన్ని అనుగ్రహిస్తాడు పరలోకంలో నుంచి, ఆయన ఎవరికి ఆయన అనుగ్రహిస్తాడు అంటే ఆయన యందు భయభక్తులు గల వారికి. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు? కొదువై ఉండదు. ఆయన ఏ మేలు చేయక మానడు అని వాక్యం చెప్తాడు. మనం దేవుని చేత పోషింపబడడానికి మన ఆధిక్యత, మన కులగోత్రం, మన చదువులు కాదు, మన గొప్పతనం కాదు కావాల్సింది. నేను మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, నేను మిమ్మల్ని దీవించాలంటే కనీసం మీరు 10th క్లాస్ అని పాస్ అయి ఉండాలమ్మా. అట్లా చెప్తే మీరంత దొంగ సర్టిఫికెట్లు తెచ్చేస్తారు. మళ్ళీ చదవకపోయినా కూడా చదివినట్టు తెచ్చేస్తారు. అయ్యా ఇది కూడా 10th క్లాస్ చదివానయ్యా నేను. ఎంత క్లాసులో ఎన్ని పుస్తకాలు ఉంటాయమ్మా? ఏడు, ఐదు, ఇట్లా బయటపడుతుంటాయి కొన్ని. మన దేవుడు అవి చూసేవాడు కాదండి. లేకపోతే నేను నిన్ను పోషించాలంటే ఆధార్ కార్డు దేమ్మా అంటే, అయ్యో ఇంట్లో మర్చిపోయి వచ్చేసానే, సెల్ ఫోన్లో చూపిస్తున్నా, సెల్ ఫోన్లో చూపించిన తర్వాత కాదమ్మా నువ్వేనా అంటే, అప్పుడు అట్లా ఉన్నానులే, ఇప్పుడు వయసు పైన పడింది కదా అందుకే అట్టయిపోయా. నీ ఫోటో ఇదేనా అంటే అప్పుడు ఇంత ఎత్తున ఉండేది జుట్టు, అప్పుడు అట్లా అంటున్నా, ఇప్పుడు అంత పోయిందిలే. ఈ వారాలు ఏం చూడండి. ఆయన నిన్ను ఆయన పోషించాలి, ఆయన నీకు ధారాళంగా ఆహారం ఇవ్వాలి, ఆయన ఆకాశంలో నుండి నీ కొరకై ఆయన ఆత్మకు శరీరానికి కావలసిన ఆహారాన్ని ఆయన పంపాలి అని అనుకుంటే నీ గుండెల్లో భయభక్తులు ఉండాలి. ఆయన కోరేది ఒకటే, ఆయన ఆశించేది ఒకటే, ఆయన ఆజ్ఞ ఒకటే, భయభక్తులు ఉండాలి. ఏమి చేతి పని దొరకట్లేదు అన్న, అమ్మాయి చెల్లికేమో పెళ్లి చేయాలి, నాన్నకేమో టీవీ జబ్బు, అమ్మ చనిపోయింది, చేతిలో చెల్లి కావలేదు, చదువుకున్నాను కానీ ఏ ఉద్యోగం లేదు, అర్థం చేయవా అన్నాడంట కుర్రాడు. అన్నకు కూడా జాలనిపించి దయదలిచి, సరే నా దగ్గరికి రా ప్రార్థన చేస్తారా, అదే చెల్లికేమో వయసు వచ్చి ఇంట్లో ఉంది, మరి పెళ్లి చేయాలి, బాధ్యతలు ఆ మీద ఉన్నాయి, సరే రా దగ్గరికి రా నాయన ప్రార్థన చేస్తారా అని ప్రార్థన చేద్దామని దగ్గరికి పిలిచి గుండె మీద చేయిబెట్టాడంట ఏసన్న గారు. ఆడు ప్రార్థన చేద్దాము, గుండె మీద చేయిబెడితే పడక చెయ్యి తిన్నగా ఆడు జోబు మీద పడిందంట. ఏసన్న గారికి ఆడు జోబులో అగ్గి పెట్టే సిగరెట్ ప్యాకెట్ దొరికిందంట.
ఇట్లా అంటాడు దేవుడు ఇస్తాడా? నేను 7 నెలల నుంచి వస్తున్నాను చర్చికి, 7వ తారీఖు వచ్చి సిలువు దండం పెట్టుకోబోతున్నాను. నువ్వు సిలువు దండం పెట్టినా సమాధి దగ్గరికి వెళ్ళి మట్టి తిన్నా ఏం ప్రయోజనం ఉండదు. వెంటనే యేసన్న గారు ప్రార్థన మారిపోయిందంట. ప్రభువా, ఇడికి ముందు ఉద్యోగం కాదు నాయన, మారు మనసు ఇవ్వు ప్రభువా. వీడు మారు మనసు పొందాలి నాయన, వీడు దురలవాట్లు ఈ బానిసపు బ్రతుకులోంచి బయటకు రావాలని ప్రార్థన చేస్తే ఆఖరులో ఆడు అంటాడట, ఏమండి నేను ఇన్ని కష్టాలు చెప్తే ఒక్కడు కూడా చెప్పలేదు ఏంటి అన్నాడట. యేసన్న గారు అన్నాడట, నాయన ఏమీ లేకపోతేనే నీ జోబులో అగ్గిపెట్టి సిగరెట్ ప్యాకెట్ దొరికిందంటే దేవుడు ఇంక ఉద్యోగం ఇస్తే ఇంకేముంటాయి? సీసకాయలు ఉంటాయి జోబిలో. మీకు అర్థమైందా? ఎవరికి ఆయన గుప్పులు విప్పేది, ఎవరికి పరలోకంలో నుంచి ఆయన కుమ్మరించేది, ఎవరికి ఆయన సమృద్ధిగా ఇచ్చేది, ఎవరికి ఆయన ధారాళంగా ఇచ్చేదంటే భయభక్తులు గల వారి కుటుంబంలో ఏముంటుంది? సమృద్ధి ఉంటుంది. నితిమంతుల గుడారాలలో వినబడుచున్నవి రక్షణ సంగీత సునాదము. ఆమేన్. ఏ నాదము? సమాధానం. నేను వచ్చేమంటారు లేకపోతే మీ దగ్గరికి, మరి చెప్పండి ఏ నాదం? ఏ నాదం? నీతిమంతుని గుడారాల్లో ఏ నాదం ఉండాలి? మరి ఇప్పుడు వినబడేది ఏ నాదం? మాట్లాడరు, నాకు తెలుసు కదా, లిటికేషన్ అంతా అక్కడే ఉంది. నీతిమంతుని గుడారాల్లో ఈరోజున సునాదం వినబడాలి. సునాదం వినబడట్లే గందరగోళం వినబడుతుంది. ఎందుకు గందరగోళం వినబడుతుందంటే భయభక్తులు గల కుటుంబం అయితే, భయభక్తులు కలిగిన కుటుంబంలో ఉండవలసిన పద్ధతులు ఇంట్లో ఉంటే, భయభక్తులు కలిగినట్లు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకున్నట్లుగా మాట్లాడుకుంటే, భయభక్తులు గల వారు ప్రవర్తించవలసిన ప్రవర్తన ఇంట్లో ఉంటే సునాదం వినబడుతుంది. గందరగోళం, అల్లరులు, దెబ్బలాట్లు, కుమ్ములాట్లు. ఈరోజున స్వర్గస్యములకు ఉండవలసిన కుటుంబాలు నరక కోపాలు ఎందుకు కనబడుతున్నాయంటే భయభక్తులు లేవు. దేవునికి భయపడిన వాడు తల్లికి భయపడతాడు. నైనా యవనస్తులు వింటున్నారా? తమ్ముడా ఏయ్ వింటున్నారా? దేవునికి భయపడిన వాడు ఎవరికి భయపడతాడు? తల్లికి భయపడతాడు. దేవునికి భయపడిన వాడు తండ్రికి భయపడతాడు. దేవునికి భయపడిన సహోదరి భర్తకు భయపడుతుంది. నీవు నీ పెద్దలకు భయపడట్లేదు, నీ యజమానునికి భయపడట్లేదు, నీ తండ్రికి నీ తల్లికి భయపడట్లేదు, నీ నాయకునికి భయపడట్లేదు, నీ కాపరికి భయపడట్లేదు, నీ యజమానికి భయపడట్లేదు అంటే నువ్వు దేవునికి భయపడ్డవాడివి కాదు. దేవునికి భయపడిన వాడు ఆ దైవత్వానికి శిరస్సు వంచిన వాడు, ఆ భయాన్ని తన రక్తంలో ఇమిడేటట్లు చూసుకుంటాడు. తాత్కాలికంగా ఏదో అలాగా వాళ్ళ నాన్నగారు వెళ్ళేంత వరకు చేతిలో ఉన్న సిగరెట్ వెనక పెట్టి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయా, అలా చేయడు. దేవునికి భయపడిన వ్యక్తి యొక్క హృదయం ఎలా ఉంటుందంటే అది అంత విలువైనటువంటి నడవడి కలిగి ఉంటుంది. నీవు భయపడిన వాడవైతే, భయభక్తులు కలిగిన వాడవైతే ఎండిన ఎడారిలో కూడా నీకు సమృద్ధి కలుగుతుంది. నీ కుటుంబం దేవునికి భయపడిన కుటుంబం అయితే, భయభక్తులు కలిగిన కుటుంబం అయితే ఆ కుటుంబానికి ఎన్ని ఆటుపోటులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని శోధనలే కలిగినప్పటికీ కూడా, ఎలాగా సాతాను విజృంభించినప్పటికీ కూడా సాతానికి సిగ్గు కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి భయభక్తులు కలిగిన కుటుంబమై ఉండాలి. శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. సాతాను ఎన్నో ఇబ్బందులు తీసుకుని వస్తుంది. సాతాను ఏదో చేయాలని ప్రయత్నం చేస్తుంది.
కానీ సాతానికి తుదకు కలిగేది ఏంటంటే అవమానమే. నీకు కలిగేది జయమే. నా దేవునికి కలిగేది మహిమే కలుగుతుంది, ఆయనకి ఘనతే కలుగుతుంది. ఎప్పుడు ఎప్పుడు నీ ఇల్లు యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబం అయితే. నేను అనకూడదు మీరు బాధపడకూడదు, మీలో మార్పు రావాలని చెప్తున్నాను. కొందరు కుటుంబాల్లో కొందరిలో మనం ఆ భయభక్తులు చూడలేము, భయభక్తులు చూడలేము. దేవుని యందు భయము, పెద్దల యందు భయము, నాయకుల యందు భయము, యజమానుని మీద భయము. ఏంటంటే ఇవన్నీ దైవత్వంలో ఉన్న ఫలాలండి. ఏదో నేను బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, చర్చకి వెళ్తున్నాను, నో ఇవన్నీ. ఇప్పుడు ఒక ఇది ఉంది కదా, ఏంటి దానిమ్మ ఫలం ఉందనుకోండి, దాన్ని ఓపెన్ చేస్తే దాని నిండా ఏముంటాయి? విత్తనాలు ఉంటాయి. దానిమ్మ ఫలం అంటే అదొక్కటే కాదు, లోపలికి వెళితే ఎన్ని విత్తనాలు కనిపిస్తాయో అవన్నీ సుగుణాలు. అయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాను అని అంటే ఒక్కటే కాదు, ఆ లోపలికి అంతరంగంలోకి వెళితే ఈ సుగుణాలన్నీ మనం చూడవచ్చు. ఆ పెద్దల ఎడల భయము, దేవుని ఎడల భయము, వాక్యము ఎడల భయము, ఆయన సన్నిధి మీద భయము, ఇవన్నీ యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటి నాకు చెప్పండి, నాకు తెలియక అడుగుతా. సిలువు కనపడగా చెప్పురుదులు పెట్టి అది అభయం, లేకపోతే సులువు కనపడగానే ఇదే చంపలు రా చంపలు వేయాలంటే మా మాస్టర్ లెక్కల మాస్టర్ గారు ఉండేవాడు, లెక్కల మాస్టర్ గారు. మీకు చెప్తాను ఒక చరిత్ర వినండి, ఆయన పేరు పొట్టైన బలగట్టుడు. మనం గనక ఆయన చెప్పిన ఆన్సర్ చెప్పకపోతే నిలబడా నిలబడు అంటాడు, ఇంకా నెక్స్ట్ నులేరా అంటాడు, ఆడు చెప్పలేదు నిలబడు, నువ్వులేరా అంటాడు, ఆడలే చెప్పలేదు ఉండరా అంటాడు, నువ్వులేగరా అంటాడు, ఆడు చెప్పాడు అనుకో రారా అంటాడు, రారా అంటాడు. వాడు కరెక్ట్గా చెప్పాడు కదా, వాడు రమ్మని చెప్పని వాళ్ళు నలుగురు ఉన్నారు కదా, ఆ మొదటి వాడి దగ్గరికి వెళ్ళమంటాడు, మీరు ఎప్పుడు ఇనుండరు మా కొత్త చరిత్ర. ఆ చెప్పనోడు రమ్మంటే చెప్పని వాళ్ళు నలుగురు ఉన్నారు కదా, ఒకటి దగ్గరకు పంపించి చెప్పనోడు ఉన్నాడే వాడిని వీడికి చంపలేయిస్తాడు. మరి అదే చెప్పాడే, కరెక్ట్గా చెప్పాడే, ఆడికి చంపలేయిస్తాడు. ఎయిరా సరిగ్గా ఎయ్ అంటాడు, చెప్పనోడు చెప్పినోడికి పాట నేస్తాడు, వేస్తే అప్పుడు చెబుతాడు వీడికి. ఎవరికి చెప్పాడే ఆడికి, ఇప్పుడైనా వాడికి చంపలేరా అంటాడు, ఇంకెట్లుంటుంది దెబ్బ చూసుకో. అది తక్కువైన లెక్కలు మహాస్ట్రో పొట్టోడు గట్టోడు. మామూలుగా చంపలేమంటే వీళ్ళంతా ఫ్రెండ్స్ కదా ఇట్లా అంటారని తెలిసి ముందు ఆడ దగ్గర వీడికి వేయిస్తాడు, వీడికి ఎక్కుతుంది కిక్కు, ఇప్పుడైనా వాడికి అంటాడు ఇక ఈడు దారాదా చంప ఏళ్ళు పడిపోవాల్సిందే. అది నాకు తెలిసిన చంపలు, ఇదే అంటే సులువు కనపడదాన్ని అంటే భయం, అది భయం అనుకుంటున్నారు వీళ్ళు. అది కాదు బాబా భయం అంటే, దేవుని సన్నిధి, దేవుని మాట, దేవుని యొక్క చెప్పండి వాక్యం మీద విలువ, ఇవన్నీ ఆ భయభక్తులు కలిగిన వాని హృదయం దేవుని సన్నిధిలో యథార్థంగా కనిపిస్తుంది. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని భయభక్తులు కలిగిన వాడు సరిచేసుకుంటాడు. అలాగా ఎవరైతే భయభక్తులు కలిగిన వారై ఉంటారో వాని కుటుంబానికి ఆయన సమృద్ధిగా ధారాళంగా ఆహారమును దయచేస్తాడు. హల్లెలూయా. ఇంకొక చిన్న మాట కూడా నేను మీతో చెప్తాను. 146వ కీర్తన 146:7 బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. తలలు పైకి చూడండి, ఎవరికంటే ఆయన ఆహారం ఇచ్చేది?
అందరు చెప్పండి. ఆకలి గోనిన వానికి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అందరికి ఇవ్వడంట, అందరికీ అనుగ్రహించడంట, దాని మీద ఆకలి, ఆశ. మీకు అర్థమవుతుందా? ఎవరికైతే ఆ ఆకలి ఉందో, దేవుడి దగ్గర నేను పొందుకోవాలి, నా దేవుడు నాకు అనుగ్రహించాలి అనే ఆ బాధ, ఆ ఆకలి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇస్తాడు. కొంతమంది, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, కొంతమందికి ఆ ఆసక్తి, ఆ ఆకలి ఉండదండి. ఒక ఇంటికి ఏసన్న గారు ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళ అమ్మగారు, అయ్యా 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 ఎలాగో వచ్చావు నాయన, నాయన నేను ఎప్పుడు చెప్తుంటేనే వాడు ఇంట్లో ఉన్నాడు, వాడికి ఒకసారి చిన్న ప్రార్థన చేసుకోనైనా అంటే సరే తీసుకురమ్మా అన్నాడంట. ఆ తల్లి ఆ ఇంట్లోకి వెళ్ళి బతిమాలుతుందంటండి. ఒరే నాయన రాయ్యా, అయ్యా అన్న వచ్చాడు రాయ్యా, చిన్న ప్రార్థన చేయించుకోయ్యంట వాడు. ఎందుకు ఊరకన విసుగుతావంటే, ఇంట్లోకి వస్తే నీది ఒక పెద్ద సర అయిపోతుందంటే అని గట్టి గట్టిగా గదువుతున్నాడు. కేకలేస్తుంటే ఏ సన్నగారే అన్నాడట, అమ్మా నువ్వు రాత్రలే నేను ప్రార్థనలు పెడతాను. నాయన 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 ఉండయ్యా ఉండయ్యా, నాయన నువ్వు వచ్చే సమయానికి ఉన్నాడయ్యా, వీడు గాలుగో వాస్తవకైతే ఇంట్లో ఉండడు, వీడు తిరగతా ఉంటాడయ్యా, వీడికి నైట్ డ్యూటీలు ఎక్కువయ్యా, వీడు రాత్రి అంతా తిరుగుతుంటాడు, పగలంతా నిద్రపోతుంటాడయ్యా, వీడయ్యా ఎట్లాగ నువ్వు వచ్చే దొరికాడయ్యా. నాయన రే అయ్యా రే రారా నాయన రే అయ్యా నీ కాలు పట్టుకుంటాడరా, నీకు అడ్డ పట్టుకుంటాడరా, నా బంగారం కొండా రాయ్యా. ఆ అమ్మ పోరు పడలేక ఇంక ఎంత గదుముతున్న ఆమె పోవట్లేదండి. ఇంకా అడొచ్చి చేసాను గాడు అక్కడ ఉంటే నిలబడే, అజయ్ పేరుందే అజయ్ అంటున్నాడంట. గర్వంగా నిలబడే అజయ్ అన్నాడంటే, ఏందిరా చేసేది రే ఏంట్రా, అదే ఆమె చేస్తుంది కదా, ఎంత చేస్తా ఉండగా అజయ్, వీడికి ఏమి లేదు, ఆఖరి లేదు, మీరు ఇంకా భయం దగ్గర కన్ను మూసారు, ఇక్కడ కళ్ళు తీసారు మీరు కదా, అదేలే ఇక్కడ ఏదో ఒక స్పిరిట్ పనిచేస్తా ఉన్నాడు చూస్తున్నాను దగ్గర నుంచి, కాకపోతే ఏనాటికైనా నన్ను చూడకపోతారా అని ఉన్నా. హల్లెలూయా. ఏమి లేదు ఆడికి, ఆకలి లేదు, కరెక్ట్గా చెప్పావు తల మెలకుగా ఉన్నా, నీకే నా వందనాలు. ఆకలి ఉన్నాడైతే దేవుడు కనబడగా నేను పరిగెత్తుకుంటాను, అయ్యా నాయనా నేను పాపంలో ఉన్నా, నేను శాపంలో ఉన్నా, నేను దురలవాటులో ఉన్నా, బానిసగా ఉన్నా, ప్రభు నా కట్లు తెప్పబడేటట్లు అయ్యా. ఆకలి ఉన్నాడైతే, ఆ ఆసక్తి కలిగినోడైతే పాకులు ఆడతాడు. కొందరికి ఆ ఆకలి లేదు, ఆకలి లేనోడికి ఎందుకు ఇస్తాడండి, ఆయనకి ఎక్కువైపోయి నాకు ఎక్కువైపోయింది తెచ్చేసిన కాబట్టి ఏం చేద్దాం పోసారి తీసుకుపో అని ఇస్తాడా, నా ఇవ్వడు. మీలో కొంతమంది కూడా ఆకలి లేదు కొంతమందికి, అందుకే నోళ్ళు తెరిచి ప్రార్థన చేసుకోండి, నోళ్ళు తెరవండి ప్రార్థన చేయండి అంటే, నేను ఒకటే మాట చెప్పేది, ఆకలి లేనోడికి ఎందుకు ఇస్తాడండి. ప్రభుని అడిగి, ప్రభు ఏమైనా వాళ్ళకి చేయలేదు వరకు, అదే బాబు నువ్వు అడుగుతున్నావు ఇవ్వు 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 అని, వాళ్ళకి ఆకలి లేదురా బాబు, ఆకలి ఉన్నాడు వచ్చి ప్రార్థన చేస్తున్నాను అడుగుతారుగా, నాకు తెలుసుగా వాళ్ళ హృదయం, వాళ్ళు ఉన్న పరిస్థితి నాకు తెలుసు, వాళ్ళు ఉన్న స్థితిగతులు నాకు తెలుసు, మరి వాళ్ళ నోట్లో మాట రావట్లేదు కదా, నేనేమో ప్రభువా నాయన ఏ అంట, నువ్వు ఉండరా బాబు. ఆ ఆకలి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ గుండెల్లో ఆ భారం ఉండాలి. ఎంతవరకు, ఎంతకాలం ఈ ఇరుకులో నేను ఉండాలి, ఎంతకాలం ఈ చాలి చాలని పరిస్థితుల్లో నేను ఉండాలి, ఎంతకాలం ఈ కొదువుల్లో నేను బ్రతకాలి, ఎంతకాలం ఈ కన్నీళ్ళ మధ్యలో నేను బ్రతకాలి, నాకు విడుదల ఎప్పుడు ప్రభువా, నాకు సహాయం చేయ్. ఆకలితో కూర్చున్నాడు ఎవడన్నా, మీరు పల్లెని తీసుకుని పల్లెని తుడుస్తా, పల్లెన్ని తినేది పల్లెమా అన్నమా, ఇంకేమిలే కుక్కను కొట్టే కర్ర ఉంటుంది, ఇంక నీది ఏం, ఇక నీది ఏం మాట్లాడదు, కుక్కను కొట్టే కర్ర అడ ఉంటుంది ఎత్తుకొని, మూడు ముక్కలు ఇరిగిపోద్ది కర్ర, ఎందుకంటే ఆకలి అయ్యే ఆకలి అయ్యేవాడికి ఎట్లుంటుందండి,
మరి నేను ఒక మాట ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి ఆసక్తి నీకుందా? నా దేవుని దగ్గర మేలు పొందాలి, నా దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందాలి, ఆయన ధారాళంగా ఇచ్చిన దేవుడు కనుక నేను ధారాళంగా ఆయన దగ్గర నోటి తెరిచి మాట్లాడి ప్రార్థించి పొందుకోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మూట దీవెనల మూట మోసుకుని ఆ ఆసక్తి ఆ కొంతమంది సపోర్ట్ కొట్టుదని కూడా వాళ్ళకి ఆసక్తి లేదు. ఒక రాజుగారు పిలిచాడంటారే, ఈ దేశంలో ఉండే సోమరులందరూ పిలవరా, వాళ్ళకి ఈ రోజున ఫ్రైజ్ ఇద్దాం అని. ఓ ఎట్లాగా వచ్చేసారంట చాలామంది, అంటే మీరు అందరం కాదు ఎట్లా వచ్చేసారంట, ఎంతమంది వచ్చేసరికి రాజుగారికి కంగు తిని ఎంతమంది ఉన్నారు ఆ దేశంలో అట్లా, సరే మీకు ఎవరెవరికి బహుమతి కావాలో చేతులు ఎత్తండి రానంట. బహుమతి ఎవరికి ఇష్టం లేకుండా ఉంటా చెప్పు, అందరు చేతులు ఎత్తారట, ఒకటి చేయకూడదు లేదట. వాడు ఏ రాను చేతులంటే చెయ్యైతే ఓపిక నాకు లేదులే బాబా అంట, ఒరే ఈడికి ఏంటి రా ప్రైజ్ నాయన. ఆ ఆసక్తి, ఆ ఆకలి, ప్రార్థన అనగానే ప్రభుని అడుక్కోవాలని ఆ కన్నీళ్లను, ఆ క్షోభని, ఆ దరిద్రతను చూసి భరించలేని ఆ హృదయం. నీ సన్నిధిలో నా హృదయమును నిలవలే, కుమ్మరించడానికి అసలు హృదయం ఉందా మీ దగ్గర? ఉందా? ఇంట్లో పెట్టి వచ్చారా? మరి ఉంటే కుమ్మరించుకుంటేగా. నీకు మేలు జరిగేది ఎప్పుడు? నీకు మేలు జరిగేది ఎక్కడా? నీవు ఆ ఆకలి, ఆ తృష్ణ, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు ఉందా? ఆశ ఉందా మనకు? ఎక్కడుంది? చేసేవాళ్ళు చేస్తారులే ప్రార్థన, ఆఖరులు అన్నగడు నిత్యం చేయబెడతాడు కదా, శేషాకాయ కూడా తెచ్చుకున్నాను కదా. ఏంటి, కొంతమంది ప్రార్థన చేయడానికి ముందుకు వెళ్ళి నిత్యం చేయబెడుతుంటే చేయబట్టుకుని లాగి నాకొద్దు శేషాకాయకి చాలా, మరి ఆ దీవెన నీకొద్దా, నీకు కావాలన్నా శేషాకాయ కావాలన్నా? కొంతమందికి అది కూడా తెలియట్ల లాగి శేషాకాయకే, మరి కొంతమంది అయితే దానికి అప్పుడే మళ్ళీ మూత కూడా చేస్తారు, ఎందుకంటే దాంట్లో ప్రభావం వెళ్ళాలి కదా. యా ఏం చేయాలో అర్థమైంది సావద వరకు. నేను ఒక్కోసారి నవ్వుకొని చేస్తాను, ఈ చేత్తో నా చేయి పట్టుకుంది, మళ్ళీ ఇంకొకరు నెత్తిమని చేయి పెట్టకుండా పెట్టి చేస్తా ఉంది. ఏంటమ్మా అన్న ఉండో మోత్యనే ఉండమ్మ, పర్లేదు టీయమ్మంటే ఉండు, నాయన మోత్యనే ఉండ, పిచ్చి మా లోకాలు కాకపోతే. ఒక్కొక్కరిని తీసుకెళ్ళి వీళ్ళకి గిన్నెస్ రికార్డు ఇవ్వాలనిపిస్తుంటుంది. దేవుడు నిన్ను దీవించాలంటే నీళ్ల వల్ల నీ హృదయాన్ని, ఆకలి, ఆ బాధ, ఆ తృష్ణ, అరే నాకంటే వీళ్ళు ఫలానా వ్యక్తులు మొన్న నమ్ముకున్నారు ప్రభువుని, నేను ఇంకా దీవించబడలేకపోతున్నాను, వాళ్ళు దీవించబడుతున్నారు. ఎందుకు దీవించబడుతున్నారు? వాళ్ళు దేవుని సన్నిధిలో చెప్పండి ఆకలి, ఆ వేదనతో అడుక్కున్నారు ప్రభుని, వాళ్ళు పొందుకున్నారు. మనకు అట్లాంటిది ఉండదు. మేలు పొందుకొని పచ్చగా ఉన్నవాళ్ళని చూసి ఈర్ష్య మనకు. వాళ్ళు ఎందుకు మేలు పొందుకున్నారు? వాళ్ళు ఎందుకు దీవించబడ్డారు? వాళ్ళు ఉన్నట్టుగా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి ప్రభు దగ్గర కన్నీళ్లు కార్చి కుమ్మరించి ప్రాధేయపడి పాదాలు పట్టుకున్నారు కనుక దీవించబడ్డారు. మనం అలా చేయము. బాగుపడ్డవాడిని చూస్తే ఈర్ష్య, అన్నీ ఈర్ష్యే. అబ్బా అనకూడదు కానీ ఏం లోకస్తులకు కూడా ఉండదండి, కొంతమందికి ఉండే ఈర్ష్య ఉండదండి. ఏదో ఒక రాయి వేయాలి వీళ్ళ మీద, ఏదో ఒక దుమ్ము, ఏదో ఒక ఏమంటారు దాన్ని చెత్త వేయాలి వీళ్ళ మీద, ఎందుకంటే పచ్చగా ఉన్నాడుగా, కుదుటిగా తిరుగుతున్నాడు, కుదుటిగా ఉంటున్నాడు కదా. కొంతమందికి అన్నీ ఈర్ష్యే, అన్నీ ఇరిసి ఎట్లా కుప్పకొలుద్దామా, ఎట్లా దెబ్బతీద్దామా, వీడిని ఎక్కడ వీడిని కొడితే వీడు కుంగిపోతాడా, ఎక్కడ వీడిని మనసును పాడు చేస్తే కృంగిపోతాడా మనం గొప్ప. నేను అంటాను, నీ ఎదుటివాడిని కుంగి తీసి నువ్వు పెద్దోడు ఎంతకాలం అవుతావేంటి తిక్కలోడా? నీ ఎదుటివాడు
నీ ఎదుటివాడు క్షేమంగా వర్ధిల్లుతుండాలి, వాడికంటే నువ్వు ఘనంగా వర్ధిల్లుతుండాలి. అంతేగాని వాడిని కొంగదీసి, వాడిని చెడగొట్టి, వాడి మీద 4 రాళ్ళేసి, వాడి మీద 4 చెత్తేసి, అబ్బో ఎంత ఈర్ష అంటే కొంతమందికి, అరే వీళ్ళు ఆత్మీయులేనా, వీళ్ళు రక్షింపబడిన వాళ్ళేనా, వీళ్ళు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళేనా, ఎందుకురా వీళ్ళకి ఇంత ఈర్ష స్వభావం అంటే అర్థమై సాగదు. అదొక మర్మం, అదొక మర్మం, ఈర్ష. ఒక బైబుల్ చదివే అన్న రెఫరెన్స్ చెప్పాడంట, ఒక టక్కన బైబుల్ చదివి ఒక బైబుల్ చదివిందంట, రెఫరెన్స్ చెప్తే ఒక మాట చదివి మానేసిందంట. ఇంకా అన్నమా చదువు, ఎవరో చదివారు ఇక్కడ చదువమ్మా అంటే చదివితేగా, మరలా ఇక్కడ ఎవరు చదివారుగా చదువమ్మా, ఎవరు చదివింది ఎవరు చెప్పట్లే, వీళ్ళతో నాకేంటి గొడవ, యేసన్ గారు చదివేసుకున్నాడంట. ఆఖరిలో ప్రార్థన చేసేటప్పుడు ఒక అమ్మాయి చదువుకున్న అమ్మాయి యవనస్థలాలు చేడిచిందంట. ఏంటి అమ్మాయి అంటే, నన్ను క్షమించను అయ్ నెత్తిం చేస్తావు ఒకటి, నువ్వెవరు నేనెవరు, నువ్వేం చేస్తే నేను క్షమించాలి, అర్థం పర్థం లేకుండా నిన్నెందు నేను క్షమించేదేంటి అంటే, అది కాదు అన్నయ్య. మరేంటి ఇందాక రెఫరెన్స్ చెప్పినప్పుడు నేను చదివాను కదా, ఆ చదివా నువ్వే చదివింది, మళ్ళీ 4-5 సార్లు చదువు చదువు అంటే చదవలే, అదే అది చెబుతామని ఏడ్చేది నేను, ఏడ్చేది ఎందుకు దానికి చెప్పు. మరే నువ్వు వాక్యం చెప్పిన తర్వాత చదువుదామని స్టార్ట్ చేసానా, పక్కనున్న అంటే డొక్కలో పొడిచింది. ఎందుకు పొడిచిందంట, ఆ పక్కనున్న అంటే అంటుందంట, ఏంటి ముందు వచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు, చదివితే నేను చదవాలా లేకపోతే మా కూతురు చదవాలా లేకపోతే నా మనవరాలు చదవాలా, నేను తీసుకుని వస్తే వచ్చి చర్చికి ఎన్ని దమ్ములు నీకు, చూడండి ఎంత ఈర్ష చూడండి. వీళ్ళు విశ్వాసులే, ఎవరు వీళ్ళు పిశాసులా, నేను అనలే తల్లి మీరే అంటున్నారు అమ్మ, పిశాసులా విశ్వాసులు కట్టు ఉంటుందా, పక్కన వాళ్ళు ఎదుగుతా ఉంటే. కొంతమందికి ఎంత ఈర్ష అంటే కంటి నిండా తెల్ల బట్టలు వేసుకుని కనబడ్డామంటే పచ్చకామీలు వచ్చేస్తాయి, కళ్ళు పొంగిపోతాయి, మరి నోటి నిండా పాట పాడుకున్న ఈర్షే. అన్నిట్లో వాళ్లే ఉండాలా, అన్నిట్లో ఇంకా వాళ్లే కనబడాలా, ఫేస్బుక్లో వాళ్లే, యూట్యూబ్లో వాళ్లే, ట్విట్టర్లో వాళ్లే, ఇంకా ఇన్స్టాగ్రామ్లో వాళ్లే, ఆర్కేజీలో వాళ్లే, గ్రాముల్లో వాళ్లే, అన్నిట్లో వాళ్ళే. ఇంక మనం ఇంకా ఇంకెవరిని రానిరు, ఇక ఇంకా కనబడకూడదు, ఇంకంతే. ఈర్ష నోరారా పాట పాడుకున్న ఈర్ష, కంటి నిండా ఒంటి నిండా బట్టేసుకున్న ఈర్ష, చీచీ. బతికే 4 రోజులండి, 4 రోజులు బతికేది, బతికే 4 రోజులు ఏదో దైవికంగా బతికి కన్ను మూసి పరలోకానికి పోతే పోలా. ఎవడన్నా ముందుకు వస్తున్నాడంటే వాడిని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు లాగేద్దామా, వెనక్కి వెనక్కి లాగేద్దామా, తొక్కి తొక్కి తొక్కి. అరే ఏంటి, నేను ఒకటి అంటాను, దేవుడి చేతిలో ఉన్న వ్యక్తిని నువ్వు ఎంత తొక్కితే చెప్పు. దేవుడు ఒక వ్యక్తిని చేతిలో చేపట్టుకొని ఉన్నాడు అనుకో, ఒక వ్యక్తిని, ఆ వ్యక్తిని ఎంత నువ్వు వెనక లాగాలంటే లాగుతావు చెప్పు. మనసారా ఆనందించి సంతోషించి ఎదుటివాడు క్షేమంగా ఉండాలి. ఏ వాడితో నేను కూడా గొప్పవాడిని కావాలనుకుంటే నా దేవుడు నీ మంచి మనసును చూసి వాడికంటే నేను గొప్పవాడినిగా చేస్తాడు. అంతేగాని ఈర్ష గుండెల్లో పెట్టుకొని ఏ బుడ జల్దామా, ఏ రాయేద్దామా, ఏ దెబ్బ తీద్దామా, ఎట్లయిన కొంగ తీద్దామా అంటే ఏంటండి, నీళ్ల వల్లే మన హృదయాన్ని ఏం చేయాలి, కుమ్మరించుకోవాలి. నీళ్ళ వల్లే ఆయన సన్నిధిలో మనం కుమ్మరించుకుంటే ఆ ఆశ, ఆకాంక్ష, ఆ ఆకలిని, కడుపులో ఉన్న ఆకలి చూసి అయ్యో నా బిడ్డ ఇంత తృష్ణగొని ఉన్నాడు, దుప్పి నీటి వాగు కొరకు ఆశపడు రీతిగా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.
ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది. ఆ ఆశ ఉండాలండి. ఆకలి, ఆ బాధ మన గుండెల్లో, మన కడుపులో ఉండాలి. అలాంటి వారికి ఆయన ధారాళంగా ఇస్తాడు. ఆమే. అంతేగాని ఎదుటి వాళ్ళని వాళ్ళని చూసి కుళ్ళుకొని సాగుపోకండి. అన్నిటికంటే పెద్ద జబ్బు ఏంటంటే కుళ్ళు జబ్బు, గుండె జబ్బు కాదు, గుండె జబ్బు కాదు, గుండె జబ్బు కంటే పెద్ద జబ్బు ఏది? కుళ్ళు జబ్బు. కుళ్ళు జబ్బు నాకు చిన్నప్పుడు ఒక మా 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 వాళ్ళు ఒకరు చెప్పారు, ఏంటంటే కుళ్ళు జబ్బు ఉన్నాడు ఎంతకన్నా లావుగాడు అంట. అది తినేదంత పోతా ఉంటుంది, ఎట పోతుంటుంది నన్ను అడగద్దు, మీరు చెప్పకూడదు అంతే. అడుగు తిన్న తర్వాత గొడ కడుపులో గొడ 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 ఉంటుంది అంతే. సోత్రం అల్లెలూయ. కుళ్ళు అయ్యబ్బా నాకు చెడ్డ చీకాక. దేవుడు మనకి ఏం తక్కువ చేస్తే పక్కన చూసి కుళ్ళుకోవాలి మనం చెప్పు. ఏం తక్కువ చేశాడు మనకు, ఎంత అరే మనకి దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా బ్రతికితే పోలా? ఆను చూసుకుళ్ళు కొన్ని వాణ్యట నాశనం చేద్దామా, ఈయన గురించి ఏ చెడు మాటలు చెబుదామా, ఈయన గురించి ఎట్లా అన్పాపులర్ చేద్దామా, రేడు ఎక్కిపోతున్నాడే ఎదిగిపోతున్నాడే అయిపోయి అయిపోయి నేను బరిగెత్తలేకపోతున్నాడే ఎందుకరా సార్ చెత్. ఎవరిని చూసి మనం ఈర్ష పడకూడదు. అన్న ప్రార్థన చేయించేవాడు ఏమని తెలుసా, మీకు గుర్తుందో లేదో, ఆగస్టు 15వ తేదీన అందరిని నిలబెట్టి చేతులు చేతులు పట్టించి సంఘాలలో పరిశుద్ధాత్మ శక్తి రగులుకోవాలి, సంఘాలన్నీ ఉజ్జీవింపబడాలి. ఆయన ఎప్పుడు స్వార్థప్రియుడై నా సంఘమే వర్ధిల్లాలి నా సంఘం అని ఎప్పుడు అనుకోలేదు. ఇంకొక మాట చెప్పనా, ఏసన్న గారిని వాడుకొనని, ఏసన్న గారిని ఉపయోగించు కొనని సంఘం అంటూ ఒకటి లేదు. లూథరన్ కాదే, సిఎస్ఐ కాదే, బ్యాప్టిస్ట్ కాదే, పెంతెకోస్ట్ సంఘాలు కాదే, అన్ని సంఘాలు. మరలా అన్న చెప్పేవాడు, నేను బ్రదర్, నాట్ రెవరెండ్, బిషప్ నాకొద్దు, నేను అందరికీ సహోదరుణ్ణి. ఎవరెవరో ఎవరెవరో తీసుకెళ్ళి ఏసన్న గారిని పరిచర్లు వాడుకునేవాళ్ళు, అన్న సంఘాలన్నిటికెళ్ళి ఆశ్రదించమని ప్రార్థన చేసి వచ్చేవాళ్ళు. ఈ సంఘాలని ఖాళీ అయిపోవాలా మా సంఘానికి, అన్నా మీరు గోరంట్లలో ఉంటే గోరంట్ల అసలు గొప్పదైపోద్దన్నా, గుంటూరు మొత్తం ఇక్కడ ఉంటుందన్నా అన్నారు మా సంఘ పెద్దలు కొంతమంది. అన్న పక్కు నవ్వుకొని, పిచ్చోడా సంఘాలన్నీ ఇక్కడ ఉండడం కాదు, సంఘాలన్నీ ప్రజ్వలిల్లాలి, సంఘాలన్నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. నేను ఇక్కడ ఉంటే సంఘాలన్నీ ఎడకొచ్చేయాలి కాదు, నేను ప్రపంచమంతా వెళ్ళాలి, నేను ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికీ దీవెనకరంగా ఉండాలి, నేను వెళ్ళి ఆ సంఘాలన్నింటిని దీవించమని నా చెయ్యెత్తి అది ఆశీర్వదించబడిన వాని యొక్క విశాలమైన మనస్సు. అంతేగాని ఆయమ్మ చెప్పింది ఏమో, ఏమో ఏం జబ్బది, కుళ్ళు జబ్బు. ఆ కుళ్ళు జబ్బు ఉండకూడదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా ఆయన మనకి ఏం తక్కువ చేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీళ్ళవలే మనం ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకోవాలి. ఆ ఆకలి మనం కలిగిన వారమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఒకటేగా చెప్పింది నేను మీకు. ఒకటే రెండా? ఒకటే, దొంగ లెక్కలు రాస్తున్నాను. ఒకటే, ఆయన ధారాళంగా ఆహారం ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఒకటేమో అరణ్యవాసులకి, రెండేమో భయభక్తులు గలవారికి, మూడేమో ఆకలి కలిగిన వారికి ఆయన ఆహారం ఇస్తాడు. ఆమేన్. ఇంకొక మాట చెప్పనా వద్దా? సరే మంచోళ్ళు, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం
నా మందిరములో ఆహారం ఉండునట్లు పదవ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యులను విప్పి. ఇక్కడి నుంచి వినండి, నేను ఆకాశపు వాక్యులను విప్పి పంటజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు, ఇక్కడ పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదను. విస్తారముగా ఏం కుమ్మరిస్తాడంట? అందరు చెప్పండి, ఏం కుమ్మరిస్తాడంట? నా గట్టిగా చెప్పండి, ఏం దీవెనలు విస్తారంగా. మొదటేమో సమృద్ధిగా ఆహారం ఇస్తాడు, ధారాళంగా ఆహారం ఇస్తాడు, ఇక్కడ ధారాళంగా దీవెనలు ఇస్తాడంట. దీవెనలు అందరికి ఇష్టమే. దీవెనలు ఇష్టం లేని వాళ్ళు చేయొత్తండి, నాకొద్దు దీవెనలు అనుకున్న వాళ్ళు చేయొత్తండి. అమ్మ నాయన పసిబిడ్డలు కూడా లేరే, అందరికి ఇష్టమే దీవెనలు. మనం కూడా అడిగేదల్లా మోకరించినప్పుడల్లా, ప్రభు నన్ను దీవించున్నాయినా, నన్ను దీవించున్నాయినా ప్రభు, నన్ను దీవించు ప్రభు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. ఓ ప్రభో దీవించా అంటాడు. ఎవరు ఏ స్టైల్ అడిగిన అడిగేది మాత్రం ఒకటే, అదేంటి? దీవించు అట్లా. సరే, ఇక్కడ ఆయన దీవెనలు విస్తారంగా అనుగ్రహిస్తాడట. ఎలాంటి దీవెనలు? ఆయన ఇచ్చే దీవెనలు సామెతల గ్రంథం 24:25 న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును. ఓకే, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. కొట్టను, గట్టిగా చప్పట కొట్టను, ఏ కొట్ట గట్టిగా కొట్టమన్నాను కదా. స్తోత్ర స్తోత్ర గట్టిగా స్తోత్ర స్తోత్ర. ఎలాంటి దీవెన అండి? క్షేమకరమైన దీవెన. ఎందుకంటే దీవెన 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 అని కొంతమంది బోల్తా పడ్డారు, బోర్ల పడ్డారు. ఇది దీవెన, ఇది దీవెన, ఇది దీవెన అన్న, నన్ను దేవుడు దీవించాడన్న అన్న, దేవుడు నన్ను దీవించాడన్న అని బొత్తిగా దేవుడికే దూరం అయిపోయారు. అప్పుడు మనకేమనిపిస్తుంది, అరే ఇట్లాంటి దీవెనలు కూడా ఉన్నాయా? ఉంటాయి ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను మీతో, ఓసారి మన ప్రార్థనా మందిరానికి వచ్చేతనే పోలీసు సెలక్షన్స్ పడ్డాయని ఏమంటారు దీన్ని, ఫామ్స్ తీసుకొచ్చుకున్నాడు. అతనేమో ఎంఏ బీఈడీనో ఏదో చదివాడండి అతను. సరే, అతను పోలీసు సెలక్షన్స్ పడ్డాయని తెస్తే నేను అన్నాను, నీ చదువుకి దీనికి సంబంధం లేదు కదా స్వామి, నీకెందుకు పోలీసు సెలక్షన్స్, కొంచెం వెయిట్ చేయి ప్రార్థన చేద్దాం అన్న. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చేసాడు అతను, ఏది నేను అంటానని తెలుసు. కాపరి స్వరాన్ని విన్న గొర్రె కదా, తక్కువైన గొర్రె కాదు ఇది. కాపరి స్వరం ఇని 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 నేర్చుకుంది బాగా డైలాగులు. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చింది. నా మాట నమ్మండి, 15-20 నిమిషాల్లో ఒక రేడియో ప్రసంగం చేసేసాడు నాకు. అన్న ఎందుకు వద్దంటున్నావు అంటే, ఏంటి ఆ డిపార్ట్మెంట్లో నీతిమంతులు లేరా, ఎవరు చెప్పారు అంత పెద్ద మాటలు బ్రదర్? అదేనన్నా, మీరు ఎందుకు వద్దంటున్నారు అంటే, నీతిమంతులు లేకనే, యథార్థమంతులు లేకనే దేశం సాగుతుందా? 15-20 నిమిషాలు నాకు వాయించేశాడు అంతే. ఎందుకంటే ప్రిపేర్ అయ్యి చేశాడు. నేను అన్నాను, కాదు బ్రదరు, నేను ఎన్ని అడగట్లే, నువ్వు చదువుకున్న చదువు కదా ప్రార్థన. అబ్బే నాకెందుకు వచ్చిన గొడవ, సరే నాయన అని చెప్పి పేపర్లు ఇస్తే ప్రార్థన చేసి ఇచ్చేశాను. ప్రభు నాయన నీ చిత్రం నెరవేర్చు, ప్రభు నీకు స్తోత్రం అని ఇచ్చేశాను. అది ఏందో కానీ 2 నెలల తర్వాత పోస్టింగ్ ఆర్డర్లు తీసుకొచ్చుకున్నాడు. ఇక్కడే మన తాటిపత్రిలో ఉద్యోగం వచ్చింది. నేను ఊరు ఆశ్చర్యపడ్డాను, ఎవరు కాళ్ళకి చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటారు మా వాడు, కొంతమంది వాళ్ళకి ఏమో రాలేదు, నీకు అట్ట వచ్చింది అన్న. వచ్చింది మరి, అదే మరి దీవెన అంటే అన్నాడు. సరే, ఇంక మనం దేవుడు దీవించింది మనం ఏం చేస్తానులే అన్నాం. సరే అయిపోయింది. సరే, తాటిపత్రిలో ఉద్యోగానికి వెళ్తా కూడా వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు.
నేను కూడా ప్రార్థన చేసి, నాయన స్తోత్రం నాయన, పోలీసు చూడండి ప్రభా, పోలీసు ఉద్యోగులు జాగ్రత్త చేయాలి ప్రభా, రక్షక భటులు దేశాన్ని రక్షించాలి, ప్రజల్ని రక్షించాలి, కాపాడాలి, దీవించు ప్రభా అని ప్రార్థన చేశాను. చేస్తే అమాన్ 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 అన్నాడు, వెళ్ళాడు. మీకు ఒక మాట చెప్పనా, మంచి యవనస్తుడు, మందిరంలో పరిచయం చేసేవాడు, సహకరించేవాడు, అందరికీ చాలా ఉత్సాహంగా ఉండేవాడు. ఒకసారి ఉద్యోగం వచ్చింది, వెళ్ళేవాడు. ఇంకా ఫ్యామిలీ ఏమి ఇక్కడ, ఆయనేమో అక్కడ ఉద్యోగము, యా గట్టిగా ఎత్తుకుంటే అంత ఒక 8-9 నెలలు అయి ఉంటుంది అంతే. ఒకరోజు ఆరాధనలో నేను వాక్యం చెప్పి, అది ప్రభు బల ఆరాధన, వాక్యం చెప్పి ఇక ప్రభు బలంలో పాలు పొందేవాళ్ళు వరుసగా కూర్చొని అంటున్నాను. ఈయన ప్రభు బలకు వచ్చి వాక్యం విని, ఎప్పుడైతే వరుసగా కూర్చోండి ప్రభు బలలు అన్నాను, బైబిల్ సంఖ్యలో పెట్టుకొని నేను చూస్తానని మనుషుల మధ్యలో దూరు వెళ్ళిపోతున్నాడండి. పరిచర్య చేస్తూ సహకరిస్తూ పరిచారకుడుగా ఉంటూ అంత యథార్థంగా ఉన్న వ్యక్తి ప్రభు బలలో పాలు పొందమంటే ఆళ్ళ మధ్యలో ఏళ్ళ మధ్యలో దూరు వెళ్ళిపో, నా కళ్ళతో చూస్తే నిజం చాలా వేదన పడ్డానండి. అయ్యో, ఇంత యథార్థంగా ఉన్న వ్యక్తి ఏంటి, ఏమైంది ఇతనికి? ప్రభు బలలోనే పాలు పొందలేకపోతే బాప్తిసం పొందినవాడు పరలోకానికి ఎలాగ ఇతడు యోగ్యుడు అవుతాడు చెప్పండి? రక్షణ పొంది, బాప్తిసం పొంది ప్రభు బల దగ్గరికి రాలేని వాడు ప్రభు దగ్గరికి ఎలా వెళ్తాడు చెప్పండి, మీరు చెప్పండి. మీకు ఇంకొక మాట కూడా చెప్పనా, ప్రభు ఎదుట నిలిచిన వ్యక్తి ప్రపంచంలో ఎలాంటి గొప్ప వ్యక్తుల దగ్గరే నిలబడగలుగుతాడు. ఇర్మియా తదేగా చెప్పింది, నేను బాలుడిని, నేను చిన్నవాడిని, నా వల్ల ఎట్లా అవుతుందంటే, నో బాలుడు అనవద్దు. ఎందుకు అనవద్దు అన్నాడంటే, దేవుని ఎదుటి నిలిచిన వ్యక్తి ఎక్కడైనా నిలబడతాడు. దేవుని ఎదుట నిలిచిన వ్యక్తి ఎవరి ఎదుట, రాజుల ఎదుటనైనా, సామంతుల ఎదుటనైనా, శక్తివంతుల ఎదుటనైనా, బలవంతుల ఎదుటనైనా నిలబడతాడు. ఎందుకంటే ఇతడు సాక్షాత్ దేవుని ఎదుటే నిలిచిన వ్యక్తి. మీకు అర్థమవుతుందని చెప్పే మాట. నాకు చాలా బాధ అనిపించి ఆ రోజు సాయంకాలం 5-5:30 ఇంటికి నేనే వెళ్ళాను. ఆ ఇంటికి మాట్లాడదాం, ఏంటి తమ్ముడు ఇట్లా ఆ బ్రదర్ ఇట్లా చేశాడు అని వెళితే, నేను వస్తున్నానని చూసి దొడ్డుదారుల నుంచి పక్కింటికి వెళ్ళిపోయాడు. సరే, ఇక నేనే ఇంట్లోకి వెళ్తే ఆవిడ ఉంది, ఏమా బ్రదర్ ఏడి అన్నాను. పాప ఆవిడ బౌల్లో నేడిచింది. వాళ్ళని కొడుకున్నాడు ఒకడు, తక్కువన్నాడు కదడు, ఉక్కు పిండవాడు. వాడు అన్నాడు, అంకుల్ నువ్వు వస్తున్నావని మా నాన్న గోడ తీసి అక్కడికి వెళ్ళిపోయాడుగా అన్నాడు. నువ్వురా నాకు కావాల్సింది, సంఘానికి ఇట్లాంటి వాడు ఇద్దరుంటే చాలురా, ఎక్కడికి వెళ్ళాడు రా, అదిగో పక్క ఇంట్లో ఉన్నాడుగా అన్నాడు. దా వెళ్ళారా అన్నాను, వాడు తీసుకెళ్ళండి నన్ను. పక్కింట్లో ఉన్నాడు, అడిగాను కూర్చొని, బ్రదర్ ఏంటి సిగ్గుపడిపోయాడు. ఏంటి బ్రదర్ ప్రభు బలలో పాలు పొందకుండా వచ్చేసావు అంటే, తల ఉంచుకొని కాళ్ళు కోక్కుంటున్నాడు ఇట్లా తల ఉంచుకొని. నాన్న ఏమైంది మీకు, నేను బాధకరమైన మాట చెప్పనా, నేను 5-10 నిమిషాలు ఏంటి బ్రదర్ నోటి తెలిసి మాట్లాడు బ్రదర్ ఏంటి అట్లాగా ప్రభు బలలో ఎందుకు పాలు పొందలేకపోయావు నువ్వు అట్లా అంటే, ఒక్కటే ఒక మాట గుండె బగిలే మాట అనేసాడు, అన్నా నా మనసాక్షి బాగలేదు అన్నా అనేసాడు. మరి ఇదే కదా నేను చెప్పింది ఆ రోజున, నా మనసాక్షి బాగలేదు, నేను చేసే ఉద్యోగం అట్లాంటిదన్నా, ప్రభు బలలో చేయవేయలేనన్నా నేను అన్నాడు. నువ్వు ఇంకెంత సంపాదించుకుంటే ఏం ప్రయోజనం అయినా, నువ్వు కోట్లు సంపాదించుకుంటే ప్రయోజనం ఏంటి? దేవుడు లేని జీవితం ఎంత కలుగుంటే ప్రయోజనం ఏంటి? దేవుడు లేని కుటుంబం ఎంత ఆస్తి ఉంటే ప్రయోజనం ఏంటి? దేవునితో నిలవలేని, దేవునితో నడవలేని, దేవునితో జీవించలేని జీవితంలో ఇక ఏముంటే చూడగలుగుతాం మనం? కాదు బ్రదరు, ఎందుకు అట్లా అంటే, అన్న నేను చేసే ఉద్యోగం అలాంటిదన్నా, చేయకపోతే కుదరదు వల్ల కాదు, ప్రభు బలలో చేయి వేయలేనన్నా. కన్ను మొట్టలు పెడుతున్నాయి, కొన్ని దీవెనలు ఉంటాయి, దీవెనలాగా కనిపిస్తాయి, దీవెనాన్ని ముసుకేసుకుంటాయి, కానీ అవి దీవెనలు కాదు. దేవుడిచ్చే క్షేమకరమైన దీవెన, చిన్న చేతి పని అయినా అందులో నీవు సంతోషంగా సౌఖ్యంగా అనుభవించగలుగుతావు. హల్లెలూయా. ఎలాగండి, 10 రూపాయలు ఇంటికి తీసుకొచ్చుకున్న ఆ 10 రూపాయలతో సౌఖ్యంగా అనుభవిస్తావు, దేవునితో
అత్యున్నతమైన సహవాస సంబంధాన్ని ఏర్పరచుకుంటావు. కన్నీళ్ళ కలిగిన కన్నీళ్ళలో ఒక పాఠాన్ని నేర్చుకుంటావు. దుఃఖమే కలిగిన ఆ దుఃఖంలో దేవునికి దగ్గర అవుతావు. ఈ ఆత్మ సంబంధమైన ఆ వివేకం కలిగిన వ్యక్తి వివేచించి ఆ క్షేమకరమైన ఏది దీవెన, క్షేమకరమైన దీవెన. అబ్రహాం చూడండి, యాస్త అంతా తీసేసుకో, నీకు అది ఇచ్చేస్తా ఇది ఇచ్చేస్తా, ఆ జనం మాత్రం నాకు ఇచ్చే అంటే అబ్రహాముని నేనే గొప్ప చేసి తిని అని నువ్వు అనకుండా ఉండునట్లు చెప్పుల వారైన పోచక పుల్లైన ఏది నాకు అవసరం లే. ఎందుకంటే వీటి చేత నేను దీవెనను నొందిన వాడను కాదు, సర్వోన్నతుడైన దేవుడు నాకున్నాడు, ఆయన నన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ధారాళంగా ఆయన దేవుని ధారాళంగా ఆయన దీవిస్తాడంట, దీవెనలు ఇస్తాడట. ఎలాంటి దీవెనలు ఇవి? ఎలాంటి దీవెనలు? అందరు చెప్పండి, ఎలాంటి దీవెనలు? ఎలాంటి దీవెనలు? శుభ్రంగా కంటి నిండా నిద్రపోయే దీవెన, కడుపు నిండా తిని ప్రశాంతంగా విశ్రాంతిగా పడుకునే దీవెన. అంతేగాని తిన్నా నెమ్మది లేక, ఉన్నా ప్రశాంతత లేక, ఏంటండే ఏదో ప్రయాసతో కష్టంగా బాధగా, అలా కాదండి. ఒకవేళ ఆనాటికి ఆనాటికి రెక్కాడితే డొక్కాడుతుంది అన్నట్లుగా నా దేవుడు నిన్ను దీవించినప్పటికీ కూడా ఆ దీవెన నీకు ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, క్షేమాన్ని ఇస్తుంది. నీకు ఏదో అపాయం వస్తుందన్న ఆ భయమే నీకు ఉండదు. నీ గుండెల్లో ఎప్పుడు నెమ్మది, ప్రశాంతంగా, క్షేమంగా. పగవాడింటికి వెళ్ళి విందు చేసేదానికంటే స్నేహితుని దగ్గరికి వెళ్ళి గంజి తాగడం మేలు. నీకు అర్థమవుతుందని చెప్పామాట, ప్రేమతో పెట్టింది పిడికిడైనా. మన పెద్దలు చెప్పిన మాటలు కూడా అదే కదా. నీకు క్షేమం లేకుండా ఎంతో మూట కట్టుకొని ఉండి ప్రయోజనం ఏంటి? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్షేమకరమైన చెప్పండి, క్షేమకరమైన. క్షేమకరమైన దీవెన అది చెప్పండి. క్షేమ ఈరోజున నా దేవుడు నిన్ను ధారాళంగా దీవిస్తాడు, క్షేమకరమైన దీవెన. ఇంకొక మాట, సామెతలు 11:11 యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. కీర్తి కలిగే దీవెన. స్తోత్రం చెప్పండి ఇంకా గట్టిగా. ఎలాంటి దీవెన అంటండి? ఎలాంటి దీవెన? కీర్తి కలిగే దీవెన, క్షేమకరమైన దీవెన. నువ్వు నివసించే పట్టణంలో, నువ్వు నివసించే పల్లెలో, నువ్వు నివసించే గ్రామంలో, నువ్వు నివసించే నగరులో, నువ్వు నివసించే దేశంలో కీర్తి కలిగేటట్లు నా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో చాలి చాలని దీవెన పొందుకొని నేను ఆదివారం సాక్ష్యం చెప్పానండి, కాదు. నీ సాక్ష్యం ప్రపంచానికి కావాలి, నీ సాక్ష్యం మన రాష్ట్రానికి కావాలి, నీ సాక్ష్యం మన దేశానికి కావాలి. నీ సాక్ష్యం నువ్వు నివసించే నీ ప్రాంతం పరిమళ వాసనగా వెదజల్లబడాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. మీరు ఆశించండి, కోరుకోండి, నాయనా నాకు ఆ కీర్తి కలిగే దీవెన కావాలి. ఏదో నా పిల్లలు నేను పోషించుకొని, నా ఇంటిని నేను సర్ది పెట్టుకొని, ఏదో 4 రూపాయలు అట్టు పెట్టుకొని, ఏదో 4 రూపాయలు పక్కన పెట్టుకొని, నా పిల్లలకి నేను ఏదో వివాహాలు చేసుకొని నేను శుభ్రంగా ఉన్నాను, నేను క్షేమంగా ఉన్నాను అని కాదు. యోసేపు ఓట యుద్ధ ఫలించడు కొమ్మలు ఏమి ఎక్కాయంట? గోడలు ఎక్కి అంటే ఆటంకాల్ని అధిగమించి యోసేపు కీర్తి, సమూయేలు కీర్తి, యెహోషువ కీర్తి, యెహోషపాతు కీర్తి, ఉజ్జియా, ఇవన్నీ మన పితరులు అనుభవించినవి కదా.
సమూయేలు చిన్న పిల్లవాడుగా వచ్చాడు దేవుని మందిరానికి. దాను మొదలుకొని బేర్షెబ వరకు అతని కీర్తి ప్రబలిపోయిందంట. హల్లెలూయా. చిన్నవాడు ఏమండి, ఏముందండి సమూయేలుకి పెద్ద ఆధిక్యత ఏముందండి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమనుందా? అతనికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమనుందా? ఏం లేదు. ఆ తల్లి పేదరాలు పాపం వచ్చి కన్నీళ్లు గారు చేర్చుకునింది. దేవుడు ఆశీర్వదించి ఆ బిడ్డను ఇచ్చాడు. ఆ బిడ్డను తీసుకొచ్చి దేవుని మందిరంలో పెడుతుంది. అతని కీర్తి ప్రబలిపోయిందంట. మరి సమూయేలు దేవుడే కదా నీ దేవుడు. యెహోషువ దేవుడే కదా నీ దేవుడు. యెహోషువకు ఒక దేవుడు, నీకు ఒక దేవుడా? సమూయేలుకు ఒక దేవుడు, నీకు ఒక దేవుడా? మరి ఆ దేవుడు వాళ్ళని గోడలు ఎక్కి అలా వాళ్ళు కీర్తి ప్రబలేటట్లు వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఎందుకు దీవించడు? నన్ను ఎందుకు దీవించడు? నేను ఎప్పుడు దేవునికి స్తోత్రం చెప్పుకుంటా. నా దేవుడు నన్ను దీవించి, దీవించడమే కాదు నన్ను ఇలా సంఘానికి ప్రత్యక్షపరచడం, క్రైస్తవ లోకంలో నన్నొకనిగా చూయించడం, ఇవన్నీ తలంచుకుంటూ నాకు కృతజ్ఞత దేవుని మీద. కన్నీళ్ళతో దేవునికి స్తోత్రం చెప్పుకుంటా. నేను ఇప్పుడు దీవించాడని చెప్పుకోలేను, బహుగా దీవించాడని చెప్పుకోగలుగుతాను. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావే, నా యేసు రాజ కృపాసాగరా అనంత స్తోత్రారుడా. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు. గల తలంపులే రూపుని చినది, ఈ దురాస్తములే నన్ను నిర్మించు చూనవి. దయగల తలంపులే రూపుని చినవి, నన్ను నిర్మించు నీ చిత్తమే నాలో నెరవేర్చు చున్నావు. నీ అంతఃపురములో నన్ను చేతుడు, నీ చిత్తమే నాలో నెరవేర్చు చున్నావు. కృపను పంచావు. ఎవరికి వాళ్ళు నాకే. మీ ప్రక్కన వాళ్ళని చూసి వాళ్ళు చేపట్టుకుని దేవుడు నాకు అత్యధిక మన కృపనిచ్చాడండి అని చెప్పండి. పక్కన చెప్పండి, నాకు కాదు పక్కన చెప్పండి. అందరూ ఆ పక్కన వాళ్ళకి చేపట్టుకుని దేవుడు నాకు అత్యధిక మన కృపనిచ్చాడండి అని చెప్పండి. మళ్ళీ చెప్పండి 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 చెప్పండి. ఆ కూర్చున్నాళ్ళు చెప్పుకోవట్లే. ఓ చెప్పు చెప్పు చెప్పు, పక్కన వాళ్ళకి చెప్పు. రైట్, అందరు మెలకుగా ఉన్నారా? వెరీ గుడ్. సాత్రం ఏ ఒక్కసారి తలంచుకుంటే దేవుడు మనకి ఇచ్చిన కృప. ఆమేన్. అయితే ఒకటి, పొందుకున్న కృప కృపగా కాదు, నవనూతనమైన కృపగా మార్చబడాలి. హల్లెలూయా. అత్యధికమైన అభిషేకం పొందుకోవాలి, కొలత లేని దీవెన పొందుకోవాలి. నీవు ఉన్న స్థలములో నుంచి గోడలు ఎక్కి నీవు అలాగే ప్రబలిపోవాలి. కీర్తితో కూడిన
దీవెనలు పొందుకోవాలి. ఆమేన్, ఆమేన్. నువ్వు నివసించే చోట నీ సాక్ష్యం పరిమళించాలి. నిన్ను గూర్చి పట్టణాలు పట్టణాలు చెప్పుకోవాలంత. ఒక్కరితో ప్రారంభించబడిన సంస్థ ఏంది చెప్పండి మీరు? ఒక్కరితో ఒక్కసారి అలా కలుమూసుకొని హొసన్న మినిస్ట్రీస్ అంతా తలంచుకుంటే పెద్ద మహావృక్షం ఒక్క విత్తనంలో నుంచి వచ్చింది. దేవుడిచ్చిన దీవెన ఎలాంటిది? కీర్తి కలిగే దీవెన, కీర్తి కలిగే దీవెన. ఈ విజయవాడలో ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభించబడింది పరిచర్య. ఇది ఉండవల్లి సెంటర్లో ఉన్నారు. ఇక్కడ కొంతమంది పాత్రలు ఉండవల్లి వాళ్ళు ఉన్నారా? చేతులు ఎత్తండి. స్తోత్రం. ఓ స్తోత్రం, చేతులు ఎత్తండి. అదిగా వాళ్ళు అడగండి, చెప్తారు. ఒక అద్దెంట్లో చిన్న గుడిసెలో ఉండవల్లి కోట కింద చిన్న పాక అద్దెంట్లో ప్రారంభించబడి, మేము సేవకొచ్చినప్పుడు కూడా విజయవాడ సేవ విజయవాడ మందిరానికి వచ్చి వాక్యం చెప్పేసి వచ్చారంటే, విజయవాడ విజయవాడకి లేవా, మేము సేవకులు చాలా చిన్న వయసు మాకప్పుడు ఎవరన్నా వచ్చి ఇక్కడ వాకింగ్ చెప్పేసి వచ్చారు, విజయవాడకి విజయవాడకి అట్లా చిన్న మందిరం అక్కడ ప్రారంభించబడిన ఆ చిన్న విత్తనం చూడండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి నాయకులు వచ్చారు, వాళ్ళకి ఆశ్చర్యం, అయ్యో బాబోయ్ రోడ్డు మీద వెళ్తుంటే అంటున్నారంట, రోడ్డు మీద వెళ్తుంటే ఎంత చర్చి కనబడదే, ఆ ఎట్ట కనబడదు కానీ లోపకొత్తే కనబడేది. పేరు చెప్పలే కానీ ఇంకొక ఆయన వచ్చారు నాయకుడు, రాజకీయ నాయకుడు, తీసుకొచ్చారు ఇట్లాగే. ఒకరోజు వస్తే ఆయన రావడం రావడం లోపలికి ఎంటర్ అయ్యి చూసి, మామూలు ఆడమని కాదు మామూలు రోజు నన్ను కలవాలని వచ్చాడు ఆయన, తీసుకొచ్చాను. సరే నేను గదిలోంచి వచ్చాను, అంతలో వచ్చేసాడు లోపలికి. ఆ ఫోటో కొమ్మి కింద నిలబడి చూసి మొత్తం, ఇది చర్చి, ఇది చర్చి అంటున్నాడు. ఇంకా పైన రెండు చీరలు ఉన్నాయి అన్నారు. అని వచ్చి సింగపూర్లో షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ కూడా ఇంత పెద్దగా ఉండవు కదండి. చూశాడు, అడగడం అడగడం ఏమి అడిగాడు తెలుసు అన్న ఆయన, ఇంత సౌండ్ సిస్టమ్ ఎంత అవుతుంది అని అడిగాడు. ఇంకేం కనపడలా ఇది, ఈ సౌండ్ సిస్టమ్ కనపడింది, ఇది చూసి ఇంత సౌండ్ సిస్టమ్ ఎంత అవుతుంది అని అడిగాడు. నేను పక్కు నవ్వి, అవి పెద్ద కాస్ట్లీ ఏం కాదులేండి, తక్కువ. నేను ఒక మాట చెప్పనా, చూసేవాళ్ళకి ఆశ్చర్యం కలిగేటట్లు ఈ మహావృక్షానికి ఒక్క విత్తనం అండి. నేను ధారాళంగా చెప్తాను ఈ మాటని, మరి అదే విత్తనం మనం ఎందుకు కాకూడదు? దేవుడు నిన్ను అట్లా ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు నిన్ను ఆ రీతిగా. కీర్తి కలిగే దీవెన, నీ కుటుంబాన్ని చూసిన వాళ్ళ నోటి మీద వేలేసుకునేటట్లు, వీళ్ళ జీతం ఏంది, వీళ్ళు రాబడేంటి, పిల్లలు చదివే చదువులేంటి, ఎక్కడి నుంచి తెస్తున్నారు, నీ కీర్తి ప్రబలేటట్లు నా దేవుడు దీవిస్తాడు. నేను క్షేమకరమైన దీవెన, కీర్తి కలుగు. ఆదికాండం 49:24, ఆదికాండం 49:24, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైన దగ్గును, ఇస్రాయేలునకు బండయు, మేపెడి వాడును ఆయనే, నీకు సహాయము చేయుని తండ్రి దేవుని వలనను, దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోను, దీవెనలతోను, మింటి దీవెనలతో. స్తోత్రం చెప్పండి. ఏ దీవెన ఇది? మింటి దీవెన, దేవుని యుద్ధం నుంచి వచ్చే పిత్రార్జితం కాదు. లో, తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు కాదు, చిరచరాస్తులు కాదు, ఇది దేవుని దగ్గర నుంచి మింటి నుండి వచ్చిన దీవెన. ఆశ పెట్టుకోవద్దు, మా అమ్మ మా నాన్న మాకేం సంపాదించుకోకుండా పోయారన్న, అది పిచ్చోడా. మీ అమ్మగారు మీ నాన్నగారు నీకేం సంపాదించకుండా పోయాడు,
వాళ్ళ మీద పడి సస్తవేంటి? సమృద్ధిగా పైనుంచి దీవెనల వర్షను కురిపించి దేవుడు నీకున్నాడుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అమ్మగారు మీ నాన్నగారు సంపాదిస్తే ఎంత సంపాదిస్తారు, ఎంత ఇస్తారు నీకు? అదే నువ్వు ప్రభు పాదాలు పట్టుకుని దీవిస్తే ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు నీ సరిహద్దులు, నీ సరిహద్దులు విశాలపరచడా, నీ సహోదరులందరికంటే నిన్ను ఘనమైన వ్యక్తిగా చేయడా. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తానేంటి? పాప మీ నాన్నగారు మీ కుటుంబాన్ని పోషించి నీకు భక్తిని నేర్పి, హలో ఏం నేర్పి, అందరు చెప్పండి ఏమి నేర్పి? గనుడు ఆ తండ్రి నన్ను అడిగితే ఆస్తులు సంపాదించి కూడగట్టి వెళ్ళిన తండ్రి కంటే భక్తి నేర్పి వెళ్ళిన తండ్రి గనుడు. అలాంటి తల్లిదండ్రుల్ని శంకించొద్దు, అలాంటి తల్లిదండ్రుల్ని అవమానంగా మాట్లాడొద్దు. చిల్లి గవ్వ నీ చేతులు పెట్టకపోయినా పరలోకపు దీవెనలు నీ మీదకి కుమ్మరించబడే భక్తి నేర్పాడు తండ్రి నీకు. కృతజ్ఞత కలిగి వాళ్ళని సన్మానించు. ఆమేన్. ఆస్తి కాదు మనకు కావాల్సింది, భక్తి కావాలి మనకు. వాళ్ళు నాకేం చేయలేదు, వీళ్ళు నాకేం సంపాదించి పెట్టలేదు, వీళ్ళు చదివించలేదు, వాళ్ళు చదివించలేదు. ఎవరి వైపు చూడాల్సిన అవసరంలా, మింటి నుండి దీవెనలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని వలనను మింటి నుండి దిగవచ్చు, దీవెనలను ఉన్నాయి. ఆ దీవెనలు నా దేవుడు నీకు ధారాళంగా ఇస్తాడంట. ఎలా ఇస్తాడు ఆ దీవెనలు చెప్పండి, ఎలా? మీ ముఖాలు చూసి ఇస్తాడా? ఈడే పొట్టుడు నిన్నాడా, నీకు రెండు సార్లు లేపో, నువ్వు పొడి కూడా నూరా, నీకు నాలుగు ఇస్తానా ఇస్తాడా? లే, ధారాళంగా ఇస్తాడు. నాకు ఆ మాట ఎంత నచ్చిందో, ధారాళంగా. డబ్బాలో చాక్లెట్లు పెట్టి ఒకటి పిలిచి నేను తీసుకోవాలంటే నువ్వు ఈ అంకులో, నువ్వు ఈ అంకులో అంటున్నాడు. ఒరే వి అంకులో అయిందిరా, వి అంకులు వి అంకులుగా తీసుకోరా, నువ్వు ఈ అంకులో అంటున్నాడు. ఒరే ఏంట్రా, నాకు అప్పుడు ఫ్లాష్ అయిందో, ఓ ఆడు తీసుకుంటే రెండు తీసుకోవాలి అక్కడ, అది నేను ఇస్తే అని ఇంక నేను వాడికి అర్థమైంది నాకు సీను. ఇట్లా పిడికిలు పట్టి పడుకరా అన్నాను. వాడికి ఎంత ఆనందం, వాడికి ఎంత ఆనందం, నన్ను చూస్తాడు పిడికిలు వైపు పట్టరా అన్నాను. పెట్టబడుతున్నాడు. అరే నా పిడికిలి వాడి పిడికిలకి ఎంత వ్యత్యాసం ఉంటే నా దేవుని పిడికిలు ఎంత, నీ జీవితం ఎంత. ఆకాశమల్లుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని, ఆకాశమల్దుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని, నీలో నిలుచుటకు బహుగా పరిల్చుటకు నూతన కృపలతో నన్ను నింపుతున్నావు, నీలో బహుగా పరిల్చుటకు నూతన క్షేమకరమైన రెండు మూడు ఎవరికి, ఎవరికి బైపాస్ రోడ్డు కాదు కాదు, నేను చెప్తాను, ఇంకా చెప్పలేదు కదా, నేను చెప్పందని మీరు ఎక్కడ చెప్తారు? ఎవరికి చెప్తాను నేనండి. ద్వితీయోపదేశ కాండం 28:2
ధారాళంగా దీవిస్తాడు. క్షేమకరమైన దీవెన, కీర్తి కలుగు దీవెన, మింటి దీవెన దీవిస్తాడు. ఎవరిని, ఎవరికి? 28:2, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి. ఇప్పుడు చెప్పండి, ఎవరికి దీవెనలు? అయ్య బాబో, ఏం చెప్తున్నారని కరెక్ట్గా చెప్పేస్తున్నారని బాబోయ్. ఆయన మాట వినిన వాళ్ళకంట, ఆయన మాట వినకుండా తిరిగే వాళ్ళకి నా. ఇప్పుడు ఆయన మాట మీతో మాట్లాడుతూ ఉంటే మీరు పట్టినట్టున్నారనుకోండి, విని కూడా విన్నట్టుగా వెళ్ళిపోయారనుకోండి, విని కూడా మీరు తీర్మానం చేసుకోకుండా వెళ్ళారనుకోండి, విని కూడా మీరు ప్రార్థన చేసుకోకుండా వెళ్ళారనుకోండి, ఏం ప్రయోజనం లేదు. ఎవరైతే ఆయన మాట, యెహోవా మాట వినిన యెడల ఎలాంటి దీవెనలంట, నీవు పట్టణములో దీవింపబడతావు, పొలములో దీవింపబడతావు, నీ గర్భ ఫలము, నీ భూఫలము, నీ పశువుల మంద, దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడను. అమ్మో, మనవాక్యం వచ్చేసింది రోయ్, మనవాక్యం, మనవాక్యం అదే. నీ గంపయు, నీ పిండి, మన వాక్యం ఇది. 6వ వాక్యం, నీవు లోపలికి వచ్చినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, ఇంకేంటి, ఏం కావాలి నీకు చెప్పు. ఈ దీవెనలకన్నింటికి కీలకం ఏంటి చెప్పండి. మార్తక్క, మీరు స్పష్టంగా మాట్లాడండి. మరి ఆయన మాట వినాలంట. బలులు అర్పణలు ఆయన కోరుకోడు. నాకు దద్దోజనం ఉందండి, కుడుములు అడుకోరండి. భక్తులారా, నాకు లావు లావు లడ్లు కావాలి, నాకు ఆయాసం వచ్చింది, నాకు పాయాసం తేవాలి, ఐ వాంట్ పాయాసం, ఎందుకంటే నాకు అప్పుడప్పుడు ఆయాసం. ఇలా కోరుతాడు అబ్బాయి దేవుడేమైనా అవసరం ఆయనకి? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన, అందరు గట్టిగా పాడండి, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు మెలకువలో పాడుతున్నారు, నిద్రలో పాడుతున్నారు, నాకు తెలియదు, కానీ సూపర్గా పాడుతున్నారండి. ఎందుకంటే మా ఇంటి పక్కన ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి ఫుల్గా తాగితే బాగా పాడతాడు. మీరు మాత్రం ఏ కిక్లో ఉన్నారో కానీ సూపర్గా పాడుతున్నాడు. ఆయన ఏం కోరుతాడు మన దగ్గర? ఆయనకి ఏం అవసరం, ఏం అవసరం చెప్పు. పక్కంటికి వెళ్ళి, మార్తక్క మార్తక్క, కొంచెం ఈ గ్లాసు నిండా అంటే భీమి ఇస్తావా, రేపు మళ్ళీ ఇచ్చేస్తాం మీకు అంటాడా? అవసరం ఆయనకి? ఆయన ఎవరు? సృష్టికర్త. కొట్టు గట్టిగా. ఆయన ఎవరు? సంపదల, అందరు చెప్పండి, సంపదల, సంపదల నీవేనా ఆత్మదా తీర్చిన, నన్ను వెంబడించిన సర్వకృపా నిధివి. ఆమేన్. విధులు లేని, విధులు లేని నిధి, సర్వకృపా నిధి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విధులు లేని నిధి, ఆ సర్వకృపా నిధి. ఆయన మన దగ్గర ఏం కోరుతాడు, ఏం కోరుతాడు చెప్పు. ఆయన ఇచ్చేవాడే కానీ చేయి చాపేవాడు కాదు. వందనాలు, వందనాలు. వరాలు ఇస్తాడా, అడుగుతాడా? అమ్మా వరాలు, అమ్మా అమ్మా వరాలు, 4 తరాలకి ఏమన్నా ఉందా?
ఉంటుంది, అయ్యా బాగే లేదయ్యా ఇక్కడ చూడమ్మ వరాలు. మన దేవుడు వరాలు పంచుతాడండు బాబోయ్. ఆవే యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా, యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా, యాజక వస్త్రములతో నన్ను అలంకరించి ఈ ఉన్నత పిలుపును దయచేసితివే. యాజక వస్త్రములతో నన్ను అలంకరించి ఈ ఉన్నత పిలుపును నా కీర్తివే. వందనాలు వందనాలు వరాలు పల్చే నీ గుణ సల్పల్నతకు. ఏ అక్కరలతో ఏ అవసరతలతో వచ్చారో మీ అందరికీ ఆయన మహిమ ఐశ్వర్యములో నుంచి మీకు పంచి సాగనంపుతాడు నా దేవుడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆయనకి మన దగ్గర ఏం అవసరం లేదు, ఆయన మన దగ్గర ఏమీ కోరడు. మనం ఇచ్చే వాటి మీద ఆయన ఆధారపడడు. నాకు కొంతమంది పాడు మాటలు మాట్లాడతారు, ప్రభు నాయనా మరి నాకు ఈ మేలు చేస్తే నీకు 116 చదివిస్తానయ్యా. అబ్బా నీ 116 కోసం కాసుకొని ఉన్నాడమ్మా అక్కడ ఆయన. నైనా ఏసయ్యా ప్రభు నాయనా మా ఆయనకి కనుక ప్రభు నాయనా తాగి 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 ఆ ఇడ్లీలు చెడిపోయినట్టు కదా ప్రభు ఆ ఇడ్లీలు. ఏంటంట తాగి 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 ఇడ్లీ మొన్న కామొచ్చింది అయ్యా ప్రార్థన చేస్తావా అనింది. ఏమ్మా అన్న అదే గుండెల్లో టెంట్ వేసాడంట, గుండెల్లో టెంట్ అంటాడమ్మా అన్న. వేసారయ్యా నీ తెలీదు వేసారు గుండెల్లో టెంట్ వేసారయ్యా టెంటు. అమ్మా ఇంట్లో టెంట్ వేస్తారు కానీ గుండెల్లో వేసారు అంటున్నానా? వాళ్ళేమో ఇడ్లీలు అంట ఈమె టెంట్ అంట ఏందో. నైనా తాగి తాగి ఇడ్లీలు చెడిపోయినట్టు ప్రభు మరి దోశలు పెట్టు అట్లయి ఆవిడ బాగు చేస్తే ప్రభు నైనా ఒక ఫ్యాను పాస్ గారు నెచ్చుకొని తిప్పుతాను ప్రభు. ఈ ఇచ్చే ఫ్యాన్ కోసం కాసుకొని ఉంటాడండి అవసరమా? నేను ధారాళంగా యథార్థం చెప్తున్నాను, మీరు ఇచ్చే దాని మీద ప్రభు ఆధారపడడు. మీరు ఇస్తే నేను చేస్తానని ఎప్పుడు చెప్పడు ప్రభు. మీరు నాకు ఇవ్వండి అప్పుడు నేను చేస్తాను కాదు. ఎందుకు ఇవ్వమంటున్నాడంటే మీ యథార్థమైన హృదయం కొరకు. మీరు ఇచ్చేది కూడా దేవుడు తీసుకెళ్ళడానికి కాదు, దేవుని పేరట జరుగుతున్న పరిచర్య కొరకు. అంతేగాని మనం ఇచ్చేదానికోసం కకృతిపడి ఉంటాడా? ఆయన ఎవరైనా శ్రీమంతుడు ఐశ్వర్యవంతుడు ఆయన. మీరిచ్చే ప్రతి పైసా ఆయన నామం పేరట జరుగుతున్న పరిచర్య జరగడానికి. రెండవది మొదటిది మీరు నమ్మకస్తులై ఉండడానికి. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాంట్లో నమ్మకస్తులై ఉంటే నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు వస్తాయి. అంతేగాని మీరు ఇచ్చిన డబ్బులు కానుకలు ప్రభు రాత్రి వచ్చి కలిపోతాడా? నో. పరిచర్య చూడండి, ఇంతమందికి ఇంతమందికి ఆశీర్వాదకరంగా ఇంత కాస్ట్లీ దేవుని ఆలయం ఎవరి కొరకు? మన కొరకే. దేవుని పరిచర్య కొరకు, దేవుని నామ ఘనత కొరకు. ఆమేన్. చక్కగా ఇప్పుడు శుభ్రంగా అందరం కూర్చొని ప్రశాంతంగా వింటున్నాం. ఆ కింద హాల్లో ఈ సౌండ్కి గోల్గోలగా ఉండేది. అడ్జస్ట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని మైక్ని అడ్జస్ట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని మాట్లాడేవాడిని. అయినా కొంతమంది అట్లా వినేవాళ్ళు. ఇప్పుడు మీరంతా సహకరించి గుప్పిలు విప్పి దేవుని పేరట జరుగుతున్న పరిచర్యకి మీరు సహాయం చేస్తున్నారు. ఒక్కొక్కటి 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 శుభ్రంగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇప్పుడు కింద హాల్ కూడా ఇట్లా సౌండ్ ప్రూఫ్ చేసేసాము. నాకు ఎంత ఆనందం అనిపించింది మనోళ్ళు చెప్తుంటే, అన్న ఆదివారం స్పష్టంగా ఉందన్న కింద కూడా చాలా చక్కగా ఆనందం అనిపించింది, నాకు సంతోషం అనిపించింది. ఎక్కడివి మీరు ఇచ్చినయ్యా? మీరు ఇచ్చిన కానుకలు, మీరు ఇచ్చిన
హృదయపూర్వకమైన అర్పణలు లక్షల మందికి దీవెనకరంగా ఉన్నాయి. ఆ దీవెనలో మీరు అందరూ కూడా పాలి భాగస్తులే. హల్లెలూయా. చక్కగా కింద హాల్ కూడా సౌండ్ ప్రూఫ్ చేసేసాము. ఇంకొంచెం కొన్ని కొన్ని పనులు ఉన్నాయి. మన బ్రదర్ సహోదరుడు యోహాన్ మేస్త్రి యోహాన్ బ్రదరు బాగా చక్కగా నీట్గా కొన్ని పనులు ఉన్నాయి చేసేసాం. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి చేసేస్తాం నీట్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కటి చేసి ఇవన్నీ ఆయన నామము పేరట జరుగుతున్నా ఆ దీవెన మీకుంటుంది. అంతే ఆయనకి మనం ఇచ్చి ఆయనకి మేము ఇవ్వకపోతే అది పూట గడుస్తుంది, మేము ఇవ్వకపోతే అది గడవదు. నో, ఒక బండలో సముద్రమంత సమృద్ధిని దాచిపెట్టిన శక్తి గల దేవుడైన ఒక్క 5 రొట్టెలు 2 చిన్న చేపలు అలా పైకెత్తి ఆశీర్వదించిస్తే వేల మంది తిన్నారంతే. అంత గొప్ప దేవుడు, ఆయనకేం కావాలేంటి? అయితే ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, నీవిచ్చే అర్పణలు నీవిచ్చే బలులు కాదు, మాట వినుట శ్రేష్ఠం. ఆ మాటని వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. చెప్పనా అవునా? నిద్ర రావట్లే. అక్కడ చెప్పులు లేక చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళిపోయినది. నిద్ర అనే మాట హద్దుల్లో కూడా లేదు, వెళ్ళిపోయింది. సోదరం, రావు కాలం దాటిపోయింది. హల్లెలూయా. మీకు 2 చెప్పా, ధారాళంగా దయచే ఏంటంటే, 1 ఆహారము, 2 దీవెన. ఇంకొక చిన్న మాట కూడా చదవండి, మంది సెంటిమెంట్ కదా, 3 ఉండాలి కదా. ఇంకొక మాట ఏంటంటే సంఖ్యాకాండం 27:5. సంఖ్యాకాండం 27:5. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చాను. చాలండి, ఇక్కడ మోషే మనవి చేశాడంట. ఆ మనవి చేసిన దానిని యెహోవా అతనికి అనుగ్రహించాడంట. ఆమేన్. మీకు చిన్న అంటే టూకీగా నేను పరిచయం చేసి ముగించేస్తాను. చాలాసేపటి నుంచి కూర్చున్నారు మీరు, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, నీవు దేవునితో చేసుకున్న మనవి ధారాళంగా దయచేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయనకి నువ్వు మనవి చేసుకోవాలి. నేను మొదటి చెప్పాను, మరలా దానికి సపోర్ట్గా ఏ మాట చెప్తున్నా, మనవి చేసుకోవాలి. నువ్వు చెప్పుకోవాలి ప్రభుత్వం. లేఖనాల్లో మనం కొన్ని ఉదాహరణలకి ఎవరి మనవి ఆయన ఆలకించాడు అంటే, ఆయన లేయ మనవి ఆలకించడం రాయబడి ఉందండి. ఆదికాండం 30:17. అందుకు 30:17 ఆదికాండం. దేవుడు లేయ మనవి వినెను గనుక. దేవుడు లేయ మనవి వినెను గనుక. విన్నాడా లేదా? సరే, లేయని గురించి నేను ఎక్కువగా నేను మీతో వివరించేంత సమయం కాదు, కానీ టూకి 2-3 మాటలు చెప్తా. లేయ పరిస్థితి ఏంటి చెప్పండి. తృణీకరింపబడిన వ్యక్తి. పాపం, ఒక మాట అంటే మామూలుగా మనోళ్ళు ఏమంటారు, రోగిస్తుళ్ళు రా అంటారు. అంతే కదండి, అలాంటి వాళ్ళకి విలువ ఉండదు, ఘనత ఉండదు. మనుషులు విలువ ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు ఇవ్వకుండా పోతాడా? ఏంటండి, మనుషులు మనం లెక్క చేయకపోవచ్చు, కానీ దేవుడు లెక్క చేయకుండా వెళ్ళిపోతాడా? ఒక గుడ్డి భిక్షుకుడు అక్కడ చేరి, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, ఎవరు పట్టించుకోలే. ఉన్నోళ్ళు కూడా ఏమన్నారు, రే నోరు మీద గుడ్డి మహోడా, పది బాట్లేదంటారు నీకు, అడిగేదనకన్నా ఆశ ఉండదంటారా? ఆ కేక వినగానే ఏసయ్యా అక్కడే నిలిచిపోయాడట. ఆమెన్ చెప్పండి. ఆయన తృణీకరించి దేవుడు. ఒకవేళ రాత్రి ఇక్కడ కూర్చొని ఉన్న మీలో నువ్వు అనుకోవచ్చు, అయ్యో ఇంత భక్తి నాకు లేదే, ఇంత శక్తి నాకు లేదే, ఇంత విశ్వాసం నాకు లేదే, ఎవరు నన్ను లెక్క పెట్టరే, నాలో ఏముందే? నీలో ఏమీ లేదు కాబట్టి నా దేవుడు నీ మనవి వింటాడు. నిన్ను ఎవరు లెక్క చేయరు గనుక, నీకు విలువ లేదు గనుక నా దేవుడు నీకు విలువిస్తాడు. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివే
క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి. బాయ్ 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 బాయ్, పరికరాన్ని నన్ను పైకి లేపేవయ్యా. పరికరాన్ని వాళ్ళని ఎవరు పైకి లేపుతారండి? నేను చెప్పాను కదా ఇందాక, నెత్తి మీద రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు కానీ, నెత్తి మీద దుమ్మిద్దే వాళ్ళు, దుమ్మి పోసేవాళ్ళు ఉంటారు కానీ, ఎక్కడన్నా మనం స్థిరంగా నిలబడితే మన కాళ్ళ కింద గోతులు తీసేవాళ్ళు ఉంటారు కానీ, పైకి లేవనైతే వాళ్ళు కుంగితే పడితే చెడితే పైకి లేవనైతే చెయ్యతు నుంచి నాయన లగరా నా ప్రక్కన నిల్చోరా అనేవాడు ఎవరు ఉంటాడు? కన్నా దేవుడు అట్లా అనుకుంది. లేయ ప్రార్థన మనవి ఆలకించాడు ఆయన, నీ మనవి ఆలకించి ధారాళంగా అనుగ్రహిస్తాడు. నువ్వు అడగాలే కానీ, చెప్పాలే కానీ, నువ్వు పెదవి విప్పాలనే కానీ, నీ గుండెల్లో ఉన్నది దానికి నీవు వివరించుకోవాలనే కానీ. ఆమేన్. నిన్ను చెడిన వాడవని పడిన వాడవని త్రోసివేయడు, ఆయన నిన్ను దాటి వెళ్ళడు. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నమ్మిన వారినెల్ల నీవు చక్కగా దీవించెదవు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. మా అమ్మ ఎప్పుడు తెల్లవారు 4 గంటలకు స్తోత్ర ప్రార్థనకి నా మాంసం దగ్గర కూర్చుని ఇదే పాట. నేనేం సేవకెళ్ళను గీవకెళ్ళను, నా వల్ల కాదు. సేవ ఉన్నారంటే ఒప్పుకున్నాను, దేవుడు నాతో మాట్లాడమను. బా ఇంట్లో భక్తుడు కనబడాడు కానీ దేవుడు నాతో మాట్లాడమని వెళ్తా. నేను వెళ్ళిన సావగా సావాకి ఏమన్నారంటే ఇంట్లో చెల్లిపోతా. మనం ఎక్కడికి వెళ్ళలేము, వెళ్ళమని కూడా చెప్పరు వాళ్ళు. అందుకన్నా ఇంకా 4 గంటలకు స్తోత్ర ప్రార్థన నా మాంసం దగ్గర. మా అమ్మ మా నాన్న ఇద్దరు మోకడలేదు. ఇదే మాకు ఇని 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 నిద్రలో కూడా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నమ్మిన వారి నెల్ల నీవు నైన్ నైట్ షాప్కి వెళ్ళంటున్నాడు అయ్యా ప్రభు. నీవు సక్క మరి దేవుడు వాళ్ళ కాల్చిన కన్నీలు వ్యర్థమయ్యాయా? వాళ్ళ పడ్డ ఆశ దేవుడు ఒమ్ము చేశాడా? మరి అది నేను ఎందుకు చెప్తున్నానంటే, పాపం కన్నీళ్ళు కార్చాను చాలా సంవత్సరాలు. నేనేం అడ్డం తిరిగా, అడ్డగాడుతుంది కదా, అడ్డం తిరిగా. నేను సేవ చేసేది ఏంటి, నా వల్ల కదా బా. నేను శుభ్రం ఏదో ఏదో పని చేసుకుని హాయిగా కావాలంటే మందిరికి వెళ్ళి సహకరిస్తా అట్లా ఉంటాను. ఎన్ని ప్రయత్నాలు చేశారో వాళ్ళు. ఉన్నోళ్ళు అనుకున్న పోయి మా పాస్ గారితో చెప్పారు. మా పాస్ గారితో చెప్తే ప్రతి ప్రసంగంలో మంది ఒక పాయింట్ ఉంటుంది దాంట్లో, అక్కడ 5 పాయింట్లు అయితే 6 పాయింట్ మంది, 3 పాయింట్లు అయితే 4 పాయింట్ మంది. పాయింట్ ఉండకుండా మాత్రం ఉండదు, చెప్పక చెప్పక ఆయన చెప్తే ఆయన ప్రతి పాయింట్ మొత్తం రాసుకుంటాడు. నాకు రీ ఇది ఏంట్రావా, ఇది ఈ చెయ్యలేస్తుంది ఏంట్రా బాబు, ఈ చేయలేకతే ఏంట్రా నాయన. తెలియక తెలిస్తే ఆ బాధ ఏంటో, ఆ బరువేంటో ఇప్పుడు ఈ స్థానంలో నిలిచే కనుక మాకు తెలుస్తుంది. ఒకడు ప్రభువులో నుంచి జారిపోతుంటే, ఒకడు దేవుడికి దూరం అయిపోతుంటే, ఒకడు తమ పిలుపుని నిరర్ధకం చేసుకుంటుంటే ఆ బాధ ఏంటి ఇప్పుడు తెలుస్తుంది. తండ్రిని అయ్యాం కదా, అప్పుడు ఆ తండ్రి భారం తెలియదు. విసుక్కుని ఏంట్రా ఈ పాస్కలు ఊరుకట, ఆయన తక్కువైనడా, కృప కృపరా స్వామి కృప. మన సబ్జెక్ట్ వస్తుందంటే మెల్లగా లేదు, గోడసాటినట్లు వెళ్తూ ఉంటే చూసి ఎట్ట చూసేవాడు కళ్ళు మూసుకుని చెప్పేవాడు ఎట్ట కనపడుతుంది నాకు అర్థమే సాగుతు. అట్లా వెళ్తుంటారు సర్వోన్నతుడా అనేవాడు. అక్కడి నుంచి పరుగో కర్రం పరుగుతున్నాడు, అక్కడికి వచ్చి తాబలా దగ్గరకు వచ్చి పొగడ్రకి ఇక్కడ వేసుకుని టుమ్ టుమ్ అనేసరికి ఆ ప్రజలారు ఎనండి అనేవాడు. కృప కృప నా జీవితాంతం రుణపడి ఉన్నానండి వాళ్ళకందరికీ.
రుణపడున్నాను. నన్ను పెంచిన ఆత్మీయ తల్లిదండ్రులకి నా జీవితాంతం రుణపడున్నా. ఎప్పుడు నా గుండెల్లోంచి వాళ్ళని నేను తొలగించుకోను. ఒకవేళ శారీరకంగా నేను వాళ్ళకి దూరంగా ఉన్నా, ఎప్పుడు నా గుండెల్లో మెదులుతూనే ఉంటారా? ఎందుకంటే నేను వాళ్ళు చేసిన మేలు ఏ క్షణం కూడా మర్చిపోనండి. నా కోసం ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు, నా కొరకు ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు, నా కొరకు కన్నీళ్లు కార్చిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు నా గుండెల్లో నుంచి వాళ్ళు పోనే పోరు. ఎందుకంటే వాళ్ళు చేసిన మేలు భూ సంబంధమైనది కాదు, ఒక సేవకునిగా నన్ను నిలబెట్టింది. వాళ్ళు కాల్చిన కన్నీళ్లు వ్యర్థం కాల. ఒక రాత్రి అయితే మా పాస్ గారు నన్ను నిలబెట్టి, ఎంత 9:30 నిలబెట్టాడు. నిలబెట్టి చెప్తున్నాడు, 3 అయింది. 9:30 నిలబెట్టాడు నన్ను, చేతులు కట్టుకుని నిలబడ్డా. చెప్తా ఉన్నాడు, తిడతా ఉన్నాడు, తిట్టి నిలబడు. మా పాస్టమ్మగారు వచ్చింది, మా తల్లి పాస్టమ్మగారు వచ్చింది. భద్రం నిద్ర వెలుగు వచ్చింది ఆమెకి. అయ్యా ఏంది ఆ పిల్లని పడుకుని వాడు? అయ్యా వెళ్తున్నాడు. 3 గంటలకి నిలబడ్డా, వాడు నిలబడ్డట్టే ఉన్నా, కాళ్ళు పీకేస్తున్నాయి. ఆయనకి ఓపిక ఎట్టొచ్చిందో కానీ తిడతా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు, నేను ఇంటానే ఉన్నా. తిట్టు తిట్టు బొచ్చు కత్తిరించు అని. కానీ ఆ భారం ఏంటో, ఆయన వాళ్ళ గుండెల్లో ఉన్న బాధ ఏంటో తలుచుకుంటే ఇప్పుడు అరే ఈ మూర్ఖుని కొరకు ఇంత ప్రయాసపడాలన్న వాళ్ళు అనిపిస్తుందండి. నేను అదే ఎప్పుడు నేను తలంచుకుంటాను కృతజ్ఞతతో. ఇంతమంది ప్రార్థన కదా నన్ను నిలబెట్టింది, ఇంతమంది ఆశ కదా ఈరోజు నేను నిలిచింది కదా. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఒక్కని కొరకు వాళ్ళు కాల్చిన కన్నీళ్ళు వ్యర్థం కాలేదే, మరి నీవు ఆయనకి మనవి చేసుకుంటే నీ మనవి అర్థమవుతుందా? అర్థమైపోద్దండి. నువ్వు ఎవరి కొరకు కన్నీళ్లు కారుస్తున్నావు? నువ్వు దేని కొరకు కన్నీళ్లు కారుస్తున్నావో? లేయ కన్నీళ్లు కార్చింది, ప్రార్థించింది, మనవి చేసుకుంది. ఎవరి మనుషుల దృష్టిలో లేదు ఆవిడ, ఎవరు ఆమెను పట్టించుకునేవాళ్ళు లేరు, కానీ ఆమె మనవి కూడా విన్నాడే. సొలొమోను ప్రార్థన చేశాడు లేదా? చేశాడు లేదా? రాజుల మొదటి గ్రంథం 3:10 సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన. ఈ మనవి ఏ మనవి చేశాడు ఆయన? నాయన నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, నాకు వివేకం కావాలి. విన్నాడా లేదా? చేశాడా లేదా? ఇచ్చాడా లేదా? ఆదికాండ 30:22 దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని విన్నాడా లేదా? చెప్పండి అమ్మా, బాబు చెప్పండి. రాహేలు ప్రార్థన కూడా, రాహేలు ప్రార్థన విన్నాడు, లేయా ప్రార్థన విన్నాడు, సొలొమోను ప్రార్థన విన్నాడు, యెబ్బేసు ప్రార్థన విన్నాడు, హన్నా ప్రార్థన విన్నాడు, సమూయేలు. ఆయన వినని ప్రార్థన ఎవరిదండి చెప్పండి నాతో? మరి నీవు మనవి చేసుకున్నగా లేకండి నీకు లేకండి, అందరు లేకండి, లేచి నిలబడండి. అమ్మ నాయన, ఏ సత్యమే జయం. ఒక్క 5 నిమిషాలండి, చాలా ఓపికగా కూర్చున్నారు మీరు. నిజంగా దేవుడు మిమ్మల్ని ఎలాగంట ధారాళంగా దీవించునగాక. హల్లెలూయా, ధారాళంగా. ఎందుకంటే మీ ప్రయాసం అంతా ఇంత కాదు, ఇంతసేపు మీరు ఈ అర్ధరాత్రి కూర్చున్నారంటే దేవుని కృపే మీకు మంచిది. అయితే ఇది ఆశీర్వాదం పొందుకునే గడియ. ఇది ఈ ఆశీర్వాదం పొందుకునే గడియ పోగొట్టుకోవద్దు. ఎక్కడ వాళ్ళు అక్కడ కళ్ళు మూసి మీ మనవులంతా ఏంటో సరే కానీ నేను చెప్పే ఒక మాట వినండి. ఒక 5 నిమిషాలు మీకు మీరుగా ప్రార్థన చేసుకోవాలి. నేను మీకు ప్రార్థన చేస్తాను, తప్పనిసరిగా చేస్తాను, అందరికీ చేస్తాను. అయితే ప్రాముఖ్యంగా మీరు మనవి చేసుకోవాలి. ధారాళంగా దయచేయవాడు ఆహారమును ధారాళంగా దయచేస్తాడు. ఇంకా
దీవెనలు ధారాళంగా దయచేస్తాడు, నీ మనవిని ఆయన ధారాళంగా దయచేస్తాడు. ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అందరి కళ్ళు మూయాలి, అందరి కళ్ళు మూసి మీకు మీరుగా ప్రార్థన చేసుకోండి. మీకు మీరుగా ప్రభు సన్నిధిలో మీకేం కావాలి, ఎవరికి ఆహారం ధారాళముగా దయచేస్తాడు ఆయన. స్వరమెత్తి అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు చక్కగా మనతో మాట్లాడుతూ వచ్చారు. ధారాళముగా దయచేయటటువంటి దేవుడు ఈ రాత్రి మనకి సకల సమృద్ధిని కలుగు చేయటానికి ఆయన కోరుకుంటున్నటువంటి వాడు. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేసేటటువంటి వాడు. ఈ రాత్రి దాసుల యొక్క ముఖాంతరములో నుండి సర్వశక్తి కలిగిన దేవుడు మనతో చక్కగా ముచ్చటిస్తూ వచ్చాడు. శరీరం బలపడాలంటే రొట్టె అవసరం, ఆత్మ బలపడాలంటే దేవుని వాక్యం అవసరం. దేవుని వాక్యాన్ని విరివిగా దేవుడు ప్రకటింపచేస్తూ వచ్చాడు. ఆత్మ బలము చేత మనం నడిపించబడేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో గణనీయమైన కార్యాలు చేయటానికి కోరుకుంటున్నాడు. ఎవరికి ఈ ఆహారాన్ని దయచేస్తాడు? ఈ రాత్రి ఆయన మనకు ప్రశ్న వేస్తూ వచ్చాడు. అరణ్యవాసులైనటువంటి వారికి దేవుడు చక్కగా ఆహారాన్ని దయచేస్తాడు. అది చాలు చాలని ఆహారం కాదు, ధారాళముగా దేవుడు సమృద్ధినివ్వాలని కోరుకుంటున్నాడు. అందుకొరకే ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నేను నీకు ధారాళముగా దయచేయబోతూ ఉన్నాను. నోరు తెరిచి అందరూ ప్రార్థన చేసుకోండి. బాగా ధారాళమైనటువంటి ఆశీర్వాదాన్ని నేను పొందే ఇక్కడ నుండి వెళ్ళాలి ప్రభువా. ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకుల మధ్యలో సాగినటువంటి వ్యక్తిని నా జీవిత దినములన్నిట సంతృప్తి లేని బ్రతుకు బ్రతుకుతూ ఉన్నాను. ఈ రాత్రి మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు. సమృద్ధిని నేను మూటగట్టుకొని ఇక్కడ నుండి వెళ్ళాలి. అద్భుతమైన కార్యాన్ని నా జీవితంలో జరిగించండి అయ్యా, ఆశ్చర్యమైన కార్యాన్ని నా జీవితంలో జరిగించండి అయ్యా. నీ దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చెయ్యాలి. ఆయన సమృద్ధిని ఎప్పుడు ఎవరికి ఇస్తాడనంటే భయభక్తులు గల వారికి దేవుడు ఆహారాన్ని దయచేస్తాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, భయభక్తులు అంటే ఏదో ప్రభు యొక్క సన్నిధి కనబడినప్పుడు దండం పెట్టుకోవటం కాదు, హృదయమందు పరిపూర్ణంగా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ప్రభునామని పూర్ణ బలముతో కొనియాడాలి, ఆయనను వెంబడించాలి. యథార్థ హృదయముతో ప్రభుతో కూడా నీవు నడిపించబడితే ఈ రాత్రి ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు సమృద్ధైనటువంటి ఆహారాన్ని నీకు ఇచ్చి అరణ్యములో ఇశ్రాయేలు సర్వ సమాజానికి మన్నాని కురిపించిన దేవుడు ఈ రాత్రి సమృద్ధైనటువంటి ఆహారాన్ని నీకు ఇచ్చాడు. సమృద్ధైన ఆహారాన్ని నీకు ఇచ్చాడు. సంతృప్తిగా నీవు భుజించగలిగితే ఆయన మన జీవితాలలో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు సమృద్ధిగా మన జీవితంలో ఆయన జరిగింప చేయాలని కోరుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రాత్రి ఆయన ధారాళముగా దయచేయుటకై మన మధ్యలో ఆయన సంచరిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆకలి కొనిన వారికి ఆహారాన్ని ఇస్తానంటున్నాడు. నీవు ఆకలితో ఉంటే సమృద్ధైనటువంటి ఆహారాన్ని నీకు ఇస్తున్నాడు. ఒకవేళ నీవు ఆకలి లేని స్థితిలో ఉన్నావా, దేవుని సన్నిధిలో ప్రార్థించయ్యా, నేను ఆకలితో ఉన్నాను, సమృద్ధైనటువంటి ఆహారాన్ని నేను భుజించాలి, ఆత్మ బలపడాలి, శరీరము బలపడాలి, నేను నా కుటుంబము జీవించబడాలి, సంఘములో సహవాసములో ఆత్మ నింపుదల కలిగి అత్యధికమైన శక్తిని పొందగలిగేటట్లుగా జీవము కలిగిన ఆహారాన్ని నేను భుజించగలిగేటట్లు, జీవము కలిగిన ఆహారాన్ని నా బ్రతుకులో కలిగి చేయబడేటట్లుగా
ఈ రాత్రి ఒక అద్భుతమైన ఆశ్చర్య కార్యాన్ని పరిశుద్ధాత్ముడా నా జీవితంలో జరిగించండి. నీవు దేవుని సన్నిధిలో కోరుకొనగలిగితే నీవు ఎట్టి బాధని నువ్వు అనుభవిస్తూ ఉన్నా ఆకలి కొనిన వారికి దేవుడు సమృద్ధిగా అదిగో సమృద్ధైన ఆహారాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు, సమృద్ధైన దీవెన నీకు కలుగు చేయబోతూ ఉన్నాడు. నీ కన్నీరు నాట్యంగా మార్చబడగలిగేటట్లుగా దేవుడు ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని నీ జీవితంలో ఆయన జరిగింపచేయాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి చక్కగా దేవుని యొక్క మాటలు సెలవిస్తూ వచ్చే విస్తారమైనటువంటి దీవెనలు ప్రభు నీకు కుమ్మరించాలని, ఆకాశపు వాక్యాలను విప్పి విస్తారమైన దీవెనలు కుమ్మరించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎలాంటి దీవెనలు నీకు కలుగు చేయాలని కోరుకుంటున్నాడంటే క్షేమకరమైన దీవెనలు దేవుడు కలుగు చేయాలని కోరుకుంటున్నాడు. క్షేమకరమైన దీవెనలు అవి మామూలు దీవెనలు కాదు, ఆశీర్వాదంతో కూడిన దీవెనలు నీకు ఇవ్వాలని, సమృద్ధితో కూడిన దీవెనలు నీకు అనుగ్రహించబడాలని, నీ జీవితంలో అద్భుత సంతోషాన్ని కలుగు చేయాలని పరిశుద్ధాత్ముడిని కన్నీటిని నాట్యంగా మార్చుట కొరకే ఈ రాత్రి ఆయన మన జీవితంలో అద్భుతం చేయుట కొరకే ముఖాముఖిగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థన చేసుకున్నాం, కీర్తి కలిగించే దీవెనను ప్రభు కలుగు చేయబోతున్నాడు. యథార్థవంతులైనటువంటి వారికి దీవెన కలుగుతుంది. నీవు పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, నీవు ఎక్కడ ఉన్నా దీవెనకరంగా మార్చబడతావు, నీ చే వృత్తి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, నీవు చేసే ఉద్యోగాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, నీ కుటుంబంలో సకల సమృద్ధి కలిగేటట్లుగా దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గోడల మీదకి వ్యాపించగలిగేటట్లుగా యోసేపును ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నిన్ను దీవెన చేత నింపాలని కోరుకుంటున్నాడు. పైనుండి వచ్చే మిట్టి దీవెనలు దేవుడు నీకు కలుగు చేయాలని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఆయన నీకు సహాయము చేసి మిట్టి దీవెనలు నీకు కలుగు చేయాలని కోరుకుంటున్నాడు. ఎవరికి దీవెనలు కలుగు చేస్తాడు? ఎవరైతే దేవుని మాటకు విధేయత కలిగి జీవిస్తారో, చెప్పబడిన వాక్యానికి ఎవరైతే విధేయత కలిగి జీవిస్తారో, ఎవరైతే లోబడి జీవిస్తారో, హృదయాన్ని తెరిచి పరిశుద్ధాత్మనికి అప్పగించుకొని దేవా నేను నీ మాటకు లోబడి జీవిస్తానయ్యా, ఈ దీవెనలన్నీ నేను మూటగట్టుకుని వెళ్ళాలి, ఈ ఆశీర్వాదాన్ని నేను స్వతంత్రించుకుని వెళ్ళాలి, నా జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించండి అయ్యా. చక్కటి మాటలు మీరు నాతో బోధింప చేశారు. ఇంతకాలం నీ మాట వినక నీవు ఇచ్చే దీవెనలు కోల్పోతూ వచ్చానయ్యా, నెమ్మది లేకుండా జీవిస్తూ వచ్చానయ్యా, సంతోషం లేకుండా జీవిస్తూ వచ్చానయ్యా. ఈ రాత్రి నీవు నాతో మాట్లాడేవు తండ్రి, నీ మాటకు నేను లోబడతాను, వాక్యానికి నేను కట్టుబడి జీవిస్తానయ్యా, సంఘ సహవాసంలో నేను కట్టుబడి జీవిస్తాను, నీ మాటకు నేను లోబడతాను, ఇక మీదట నీ మాటల అనుసారంగా నేను నడిపించబడతాను. దీవెన చేత నన్ను నింపు నాయన, సమృద్ధైన దీవెన నేను పొందుకోవాలి నాయన, నా కుటుంబంలో సమృద్ధైన గిన్నె నిండి పొర్లి ప్రవహించగలిగేటట్లుగా శ్రేష్టమైన దీవెన నా కుటుంబానికి కలుగు చేయండి అయ్యా. నా కుటుంబంలో లోటు అనే మాట వినబడకూడదు, సకల సమృద్ధి చేత నింపబడేటట్లుగా నేను ఒకరికి పెట్టగలిగేటట్లుగా అలాంటి సమృద్ధి దీవెన ఆ జీవితానికి కలుగు చేయండి. చదువుతున్న వ్యక్తులైతే నీవు చదువులలో గొప్ప దీవెన పొందుకోవాలి, ఎగ్జామ్స్ రాసేటువంటి వ్యక్తులుగా నీవు సిద్ధపాటు కలిగి ఉంటే దానిలో ఒక గొప్ప జీవితాన్ని దీవెన పొందే వ్యక్తులుగా మార్చబడాలి. సంఘ సహవాసంలో నీవు ఉంటే సంఘ సహవాసంలో వృద్ధి పొందుతూ ఆశీర్వదించబడే వ్యక్తులుగా నీవు మార్చబడాలి. అందుకొరకే ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ వచ్చాడు, యెహోవా సన్నిధిలో నీవు మనవి చెయ్యాలి. స్వరమెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేసుకోనండి. లేయా ప్రార్థన చేశాడు, సొలొమోను ప్రార్థన చేశాడు. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏ విషయం నిమిత్తం నీవు మనవి చేస్తూ ఉన్నావో
ఈ రెండవ నెలలో ఈ ఏడవ తేదీన ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు నువ్వు ఏదైతే మనవి చేస్తున్నావో నీ మనవిని వినుటకు ఆయన నీ ప్రక్కనే నిలిచి ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ప్రభుని ప్రక్కనే నిలిచి ఉన్నాడు. ఓ దైవ సేవకుడా, దేవుడిని ప్రక్కనే నిలిచి ఉన్నాడు. నీవు స్వరమెత్తి దేవునితో మనవి చేసుకోనగలిగితే ఇదిగో ఈ రాత్రి ఈ క్షణమందే నీ మనవిని ఆలకించి అద్భుత కార్యాన్ని ఈ క్షణంలోనే ఆరంభిస్తున్నాడు. పొద్దుకో దేవుని కృపను పొద్దుకో, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృపను పొద్దుకో, దేవుని కృపను పొద్దుకో, దేవుని ప్రసన్నత అనుభవిద్దాం. ధారాళముగా దయచేయగలిగినటువంటి దేవుడు, సమృద్ధి దీవెన కలుగు చేయగలిగిన వాడు, ఈ రాత్రి నిన్ను సమృద్ధి చేత ఇక్కడ నుండి పంపించాలని కోరుకుంటున్నాను. నీవు దేవుని సన్నిధిలో విలువైన తీర్మానం, ఏ స్థితిలో నీవు ఇంకా లోటు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నావో దేవుని దగ్గర ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేసుకో. నీ ప్రార్థన ప్రభు వింటున్నాడు. మౌనంగా ఉండి ఆశీర్వాదాన్ని కోల్పోవద్దు, మౌనంగా ఉండి దేవుని దీవెన కోల్పోవద్దు. ఒక చిన్న ప్రార్థన స్వరమెత్తి చేసుకోండి. అయ్యా, ధారాళమైన దీవెన నేను ఇక్కడ నుండి పొందుకొని వెళ్ళాలి ప్రభువా, నా మనవి ఆలకించండి ప్రభువా, నా మనవి ఆలకించండి ప్రభువా. అందరి వైపు నేను తేరు చూశాను కానీ ఫలితం శూన్యమైపోయింది ప్రభువా. నీ సన్నిధిలో నేను మనవి చేస్తున్నానయ్యా, నా మనవికి జవాబును కలుగు చేయండి. నీ ప్రార్థన వింటున్నాను ప్రభు, నీ ప్రార్థన వింటున్నాను అమ్మా, ప్రభు నీ ప్రార్థన వింటున్నాడు. అయ్యా సహోదరుడా, ప్రభుని ప్రార్థన వింటూ ఉన్నాడు. అదిగో ఆయన తెచ్చిన ఆశీర్వాదాన్ని ధారాళంగా నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీవు హృదయపూర్వకంగా అడుగు, హృదయపూర్వకంగా అడుగు, సమృద్ధినిస్తాడు. నీవు చాలి చాలకుండా అడగవద్దు. నీకు ఏది అవసరమో ప్రభుని అడుగు, ఏది అవసరమో ప్రభుని అడుగు, నీకు ఏది కావాలో స్పష్టంగా ప్రభుని అడుగు, హృదయపూర్వకంగా ప్రభుని అడుగు. ఆయన నీకు ఇచ్చి పంపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, సమృద్ధి చేత నిన్ను నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఒక విలువైనటువంటి తీర్మానం దేవుని సన్నిధిలో నువ్వు చేసుకోగలిగితే ఈ రాత్రి నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వగలిగిన వాడు మన జీవితంలో ఒక అద్భుత ఆశ్చర్య కార్యాన్ని జరిగించబోతున్నాడు. దయావాత్సల్యత పూర్ణుడా, కనికర స్వరూపయోగు గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ 2024 ఫిబ్రవరి నెల 7వ తేదీన ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో మీ దాసులు మా సేవకులను మీరు నిలవబెట్టి దాసుని యొక్క ముఖాంతరములో నుండి శక్తి కలిగినటువంటి వాక్కులను మీరు ప్రత్యక్షపరిచారు. ఎంతో దూర ప్రాంతాల నుండి నీ ప్రజలు నీ సన్నిధికి వచ్చారు, ప్రత్యక్ష ప్రసారాలు వీక్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరితో సూటిగా మీరు మాట్లాడినందుకు స్తోత్రం నాయన. ధారాళముగా సమృద్ధిని కలుగు చేయగలిగిన దేవుడుగా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు స్తోత్రం నాయన. మేము ఏమి కోల్పోయామో, ఏది పొందుకోలేని స్థితిలో ఉన్నామో ఈ రాత్రి మీరు హెచ్చరిక చేశారు. అందును బట్టి స్తుతి చెల్లిస్తూ ఉన్నాము స్వామి. ప్రతి ఒక్కరికి నాయన సమృద్ధి అయినటువంటి దీవెనను పొందగలిగేటట్లుగా మీరు సహాయం చేయండి. సమృద్ధి మేలుల చేత మీరు నింపమని వేడుకుంటూ ఉన్నాం. క్షేమకరమైన దీవెనలు పొందగలిగేటట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రతి వారి కీర్తి విస్తరించబడాలి ప్రభువా. అద్భుతమైనటువంటి కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. మీ సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారయ్యా. ప్రతి వారి ప్రార్థన మీరు విన్నందుకు స్తోత్రం.
ప్రతి వారి నోట నుండి వెలువడిన ప్రార్థన మీరు విన్నందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితాలలో అద్భుత కార్యాన్ని ఆరంభించినందుకు స్తోత్రమయ్యా, ఆరంభించినందుకు స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరిని ధారాళమైన సమృద్ధి చేత నింపినందుకు స్తోత్రం. నీ ప్రజలమైన మేము మనవి చేసుకుంటే ప్రతి మనవులు మీరు వింటానని సెలవిచ్చారు. మేము ఏదైతే అడుగుతామో అవన్నిటిని మీరు దయచేస్తానని మీరు సెలవిచ్చారు. నిజమేనాయనా, మా పితరులు పెద్దలు ఎన్నో నీతికరమైనటువంటి బాటలు మాకు వేసి అనేక సత్యాలు నేర్పించి ఈ సత్యానుసారమైనటువంటి మార్గాల్లో మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నా. దయగల మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటి సహవాసాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి మా మినిస్ట్రీ పరిచర్యను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నీకు స్తోత్రం ఏసయ్య. దానిలో మేము సేవకులకు కలిగి ఉండటం గొప్ప భాగ్యం నాయన. విశ్వాసులుగా నీ ప్రజలందరూ కలిగి ఉండటం గొప్ప భాగ్యం నాయన. ఎంత గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకై నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు ఉన్నాం. ఇలాంటి ఆత్మ సంబంధమైన అనుభవాలు మీరు మా ఒక్కొక్కరికి అనుగ్రహించినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. నీ సన్నిధికి వచ్చినటువంటి మమ్మలను నాయన ఎవరైతే ఆకలితో ఉన్నారో వారి ఆకలిని మీరు తీర్చండి, తీర్చినందుకు స్తోత్రం. ఇంకను ఎవరైతే ఆకలి చేత వాక్యపు ఆకలి చేత ఉన్నారో ప్రతి ఒక్కరిని పోషించండి, ప్రతి ఒక్కరిని సంరక్షించండి, ప్రతి ఒక్కరిని బలపరచమని వేడుకుంటూ ఉన్నారు. రాబోవు దినములన్నిట విస్తారమైనటువంటి దీవెనలు పొందుకోవటానికి నీ కృపదయచేయండి నాయన. మీరు త్వరగా రాబోతున్నారు, శుభప్రదమైనటువంటి ఆశీర్వాదము చేత మీరు నింపమని వేడుకుంటూ ఉన్నాం నాయన. జీవనోపాధిగా చేసే ప్రతి పనిని ప్రభువా మీరు ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటున్నాం. చదువుచున్న పిల్లలకు మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయండి నాయన. ఎగ్జామ్స్ రాసే పిల్లలకి గొప్ప జయ జీవితానికి మీరు కలుగు చేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ దీవెనకరంగా మార్చబడినట్లుగా సహాయము చేయండి నాయన. అయ్యానికి స్తోత్రం, మీరు మాకు ఇచ్చిన పరిచర్యలన్నీ ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా మీరు సహాయము చేయండి. మరి ముఖ్యంగా వాక్య విత్తన సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం. వారికి మీరు ఇచ్చిన తలాంతులను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇంకను శక్తివంతమైన సాధనములకు మీరు వాడుకోనండి. ఆరోగ్యమును అనుగ్రహించి వాడుకోనండి. నూతన నూతనమైన ప్రకటనలు అనుగ్రహించి మీరు వాడుకోనండి. అడుగు పెడుతున్న ప్రతి స్థలములలో ఆశీర్వాదాన్ని కలిగించండి. ఉజ్జీవత్వాల రగిలించబడినట్లుగా అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. నా తండ్రికి స్తోత్రములు నాయన. సెంటర్ పరిచర్యని బ్రాంచ్ పరిచర్యలన్నింటినీ మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని వేడుకుంటున్నాం. సర్వశక్తుడుగా దేవుడుగా నాయన మీ కృపను మా ఎడల చూపి ఈ రాత్రి మీరు ముచ్చటించిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం. సంతృప్తి చేత మమ్మల్ని అందరినీ నింపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయనానికి స్తోత్రం. నీ సన్నిధులు అడుగుపెట్టిన ప్రతి బిడ్డని మీరు దీవించినందుకు స్తోత్రం. వారి నోట నుండి వెలువడిన ప్రతి మాటను మీరు విని కార్యాలు ఆరంభించినందుకై స్తుతిస్తూ ఉన్నాం నాయన. ఉదయకాలం వరకు జరిగేటటువంటి ప్రార్థనలలో నీ కృపను మీరు తోడే నిలిపి క్షేమమును ఆశీర్వాదమును శాశ్వత జీవాన్ని మీరు అనుగ్రహించి సహాయం చేయండి. నీ బిడ్డలు వారి వారి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారి వెంట వెళ్ళండి. సమృద్ధిని మోసుకుంటూ ఇళ్లలో అడుగుపెట్టి సంతోషంతోనైనా నీ సన్నిధిలో గాన ప్రతిగానాలతో సాగి వెళ్ళగలిగే అద్భుతమైనటువంటి కృపలు పరిశుద్ధాత్ముడా మీరు అనుగ్రహించి ఘననామానికి మహిమ తెచ్చుకొనమని యేసు క్రీస్తు ప్రశస్త నామంలో అడుగుచున్నాము తండ్రీ. ఆమేన్, ఆమేన్.